కమ్మని నెయ్యి, వేడివేడి ఇడ్లీ. శాంతి, ఇలా ముంచి ఇలా నోటి కలిపిస్తే నా కోరుకోండి. అత్తయ్య చూస్తే ఏమనుకుంటారు? ఏమ్మా నేను చూడకూడదా? విన్నావా, అమ్మ ఆర్డర్ అయింది, తప్పదు తిను. ఇద్దరు ఎప్పుడు ఇలా కిలకిల నవ్వుతూ ఇల్లు కళకళలాడుతూ ఉండాలని నా కోరిక. జలుబు తుమ్ములే, పట్టింపు లేదు. అలేదు, ఏది నీ బంగారు చెప్తారు డీటెయిల్ పడి. అవును, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత కూనీల మీద కూనీలు చేయించేస్తున్నావట? నవలాడు కన్నానులే. సిరిపురం కూనీ కేసు పొజిషన్ ఎలా ఉంది? ఏమిటి తమ్ముడు, వస్తూనే కూనీలు కేసులను మొదలెట్టా? అవంటే మాకి చాలా ఇష్టం లేమ్మా. ఏమా సిరిపురం కేసుతో నీకు ఏమైనా సంబంధం ఉందా? ఏమిటి సరదాగా లాంటి వాటిలో తలదూర్చేలా తుప్పు తెలిపోతుంది. సంతేపో, నాకేం సరదా? శాంతి, అదేంటి టిఫిన్తో వదిలేసావు? డైటింగా? బ్యాం, కోర్టుకు టైం అయింది, అర్జెంటుగా వెళ్ళాలి. టైం అంటే టైం వెళ్ళి వెళ్ళరా, వెళ్ళరా. శాంతి, ఈడు దోడు ముచ్చటగా ఉంది, చిలకా గోరికల్లాగా ఉన్నారు. ఏదో భగవంతుడు వాళ్ళిద్దరిని చల్లగా చూసి కడుపు ఫలించాలంటావు, అది ఈ జన్మలో జరిగేది కాదు. తమ్ముడు ఎందుకక్క ముఖం అంతా కళ్ళు చేసుకుంటావు? పెళ్ళై 7 ఏళ్ళు అయింది, ఒక్క రోజు నా అమ్మాయి కళ్ళు తిరిగాయా? ఒక్క రోజు నా పుల నిమ్మకాయ పచ్చడి కావాలని అడిగిందే? ఆస్తికైనా కాస్త అర్థం ఉండాలక్క. తమ్ముడు ఇక ఇలాంటి మాటలు మాట్లాడకు. ఏం మాట్లాడితే, ఆ రోజు నా కష్టసుఖాలు ఆలోచించావా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నాను, పెళ్లి జరిగి తీరాలి అన్నావు. మేనరికం అక్కాయ పోనీ యుద్ధని కాళ్ళ వేళ్లా పడి బతిమలాడాను, విన్నావా? ప్రేమైంది, నీ కోడలు గొడ్రాలైంది. ఆ కోపంతో నా సావిత్రిని తీసుకెళ్లి ఎందుకు పనికి వాళ్ళని వాడికి ఇచ్చి పెళ్లి చేశాను. వాడు ఇద్దరు పిల్లలు పుట్టించాడు, అంతకంటే చేసింది ఏం లేదు. మూడో తలకి సిద్ధంగా ఉంది, కాన్పుకు వాళ్ళ అమ్మను పంపించుకోమని ఆ పిల్లలు ఏడుస్తూ ఉత్తరం రాసింది. ఏమిటో భగవంతుడి విలాసం, కావాలన్న వాళ్ళకి పిల్లలు ఉండరు, వద్దన్న వాళ్ళకు సంతానం కలుగుతుంది. అయితే దుర్గమ్మ ఊరికి పంపిస్తావా? పంపించక తప్పదు, చేతిలో చిన్ని గవ్వలేదు. ఈ మధ్య ఆ కుటుంబం బాధ్యత కూడా నా మీదే పడింది అక్క. 1,000 రూపాయలు ఉంటాయి అక్క. 1,000 రూపాయల కనుక తీసుకున్నది ఇది అంత పంటలు రాగానే సర్దేసేస్తాను. డబ్బుకు కిటకిట్లు ఆడిపోతున్నావు అనుకో అక్క, కష్టాలు నువ్వు కాకపోతే నన్ను ఎవరు ఆదుకుంటారు చెప్పు. ఈ అక్కతమ్ముడు ఆలోచనలు ఇంకా తెలియట్లేదే? తెలియలేదే ఉండాలడు. మళ్ళీ సావిత్రికి నెల నిండా అని ఉత్తరం వచ్చింది, ఆ సంగతి అక్కయ్యతో చెబుతున్నా. అదృష్టవంతురాలు పుట్టే వాళ్ళే దురదృష్టవంతులు. అదే మాట్లాడి కాకపోతే ఇవ్వ మామయ్య, ఇకనైనా భర్త కంట్రోల్ అమలు జరపమని అల్లుడికి మీ అమ్మాయికి ఉత్తరం రాయి. ఇంతమంది పిల్లలు కానీ దేశాన్ని ఇబ్బంది పెడతాం, ఏమంత మంచిది కాదు. అలాగే వస్తా శాంతి. ఏ అమ్మాయి, ఈ సంగతి తెలిసేనా మీరిద్దరు పిల్లలు పుట్టకూడదని భర్త ఏమైనా పెట్టారా? నాకు తెలియక అడుగుతాలే, పెళ్ళ 7 ఏళ్ళైనా పిల్లలు పుట్టకపోతేనో అనుమానం వచ్చింది నాకు. కీలు ఎరిగి వాత పెట్టమన్నారు. తెచ్చావాక చూడు, చచ్చి నీ కడుపులో పుడతా, నీ కడుపులో వద్దులే, నీ కోడల కడుపులో పుడతా. వస్తా. ఎక్కడ దచ్చారీ అన్నట్టు పచ్చట్లు ఉప్పేసావా? వచ్చాను, సరిపోయి వేసాను. నువ్వు అడుగుతావు నాకు తెలుసు, ఒక గిన్నెండా ఉప్పే వేసాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటూనే ఉండు. ఉద్ధరించాలే పద్మ. మర్చంబేరే ప్రయాణాల్లో మర్చంబేవటమ్మా, ఫ్లాస్కు ఉండగా. ఏం ఫ్లాస్కు, ఆడు ఫ్లాస్కు మర్చబట్ట, నేను మర్చమే తీసుకెట్టాను. అవునవును, ఆవిడ గుక్కుడు మంచి నీళ్ళు తాగడం గొప్ప కాదే, అరగంట సేపు ఆ మర్చి మూతపడమే గొప్ప. అమ్మ కంటే కోపం ఇదంతా శాంతం. వెళ్ళా పంతుడు. అయ్యో పాపం, సామాన్లు లెక్కెట్టుకొని రా, నన్ను కడ్డాలు పెట్టకరా. నువ్వు కూడా లెక్క పెట్టుకో. పిన్ని, నా డబ్బాలు నేను లెక్క పెట్టాను, మిగతా సామాన్ లెక్క పెట్టు, తర్వాత నా పూచి లేదు. 1, 2, 3, 4, 5 లేకపోతే ఏమిటమ్మా? లోపల నుంచి లెక్క పెట్టుకుంటూ వచ్చాను కదా, ఇంకా ఎంత కాలం లెక్క పెట్టను? రైలు పోతున్నా కూడా లెక్క పెడుతూనే ఉన్నా. ఇదిగో మర చెంబు, దీనిటి మంచి నేను దుర్రు తాగితే కడుపు నిండిపోతుంది. కలంకాయ తిందా? ఎందుకమ్మా? పద్దులు రాసుకోవడానికి. నీది మరీ చాదస్వమ్మా, కూడా ఉండే వాటికి పద్దెందుకు? ఆ పద్దులో నెంబర్ వేసి పిన్ని పేరు పెద్ద చాదోటి రాయి. వాడు ఏదో ఒకటి రాకుండా నీకు వచ్చిన పళ్ళు చేస్తున్నా పెద్దవాళ్ళ వాటి. చెప్పండి పద్ది.
రేపటి ప్రయాణానికి ఇప్పటి నుంచి హడావిడి ఏమిటమ్మా? నేను పిక్నిక్ వెళ్ళాలి, ఫ్రెండ్స్ వస్తారు. అది ఇంగ్లీష్ లేమ్మా. చదువుకునే అమ్మాయిలు లేరు, నాకే చెవుడు అనుకున్నారా? చదువుకునే అమ్మాయిలు పళ్ళు ఆగటం తగ్గిపో. చదువుకునే అమ్మాయిలు అప్పుడప్పుడు ఆడుకునే ఆట పేరే ఆ పిక్నిక్. ఆ పిక్నిక్ ఇది మా ఊరు నుంచి వచ్చిన పొద్దున వెళ్ళు. నేను పొద్దున్న రాసుకు. మంచి అన్నయ్య, మమ్మీ టాటా. పిలుస్తుంటే పోతాను చూడరా, పిలుస్తుంటేనే పోతారు. రేపు నేను అంతే అరే ప్రయాణానికి అన్ని సిద్ధం చేశారే. పెసరపప్పట్లు కూడా వెళ్తోంది. దుర్గా నువ్వు వెళ్ళేది విమానంలో, ఇవన్నీ అందరూ ఎక్కించుకోరు. విమానంలోనా? ఈ మధ్య ప్రమాదంగా ఉందో. నేను రైలు అనుకున్నాను, ఏదన్నా జరిగినా తాలో చెయ్యో మిగులుతాయి కదా అని. విమానం అవుతే ఇంకేముంది ఎందుకైనా మంచిది. పిల్లలు ఒక్క మాట చూసుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టి బోల్డర్ మంది రికమెండేషన్ సంపాదించి టికెట్ కొన్నాను. వేదవ డబ్బు ప్రాణానికంటే విలువైందా ఏటండి? నువ్వు ఒకటి తయారయ్యో. తమ ఏదో మాట్లాడాలని కబురు చేశారు. సరే పదా. ఏమిటా పిచ్చి చూపులు? తెలుసులేండి. సరే పదా. అమ్మగారు, అమ్మగారు, గుడ్డలు తెచ్చిన పద్ధతి చూసుకోండి. ఏమే ఎప్పుడు అనగా కబురు చేసి ఇప్పుడు వచ్చారే? ఇప్పుడు ఆ పద్ధతి చూడడం చేతి నిండా పని ఉంది. ఇప్పుడు కాదు అక్కడ పెట్టుకో. అమ్మమ్మ అలా అనద్దు పిన్ని, పద్దు ఇప్పుడు చూడవలసిందే. ఏది బండి బాబు అలా గిజిగిపోతున్నావేటి? మా పిన్ని చెప్పిందిగా జాగ్రత్తగా చూడమని. చూడమంది నన్ను కాదు పద్దు. ఏది బండి బాబు ఇంకా మన పేర్లలాగా మన మనసులు కూడా ఎలా కలిసిపోతున్నాయి. కలిస్తే కలిస్తే మా బాబు చూస్తే మధ్యవాడు. ఆ మేడం మీద వెళ్దాం ఏంటి? అమ్మో ఎందుకు? అదే పద్దు చూడ్డం. పద్దు చూడ చేపలు అయితే ఇక్కడే చూడొచ్చుగా. ఇక్కడ ఎప్పుడుగా ఉంది అమ్మగారు. అమ్మని అమ్మ మా పిండి పిలుస్తాడు. నేనుంటే ఎలా పద్దు చూడగా నేను వెళ్ళిన తర్వాత చూసుకోండి. మళ్ళీ ఎప్పుడు కలుస్తాడు? సాకల్ రేవు కడిపోయింది. సాకల్ రేవు కడ బాబు మీ అయ్యి చూసుకుంటే బండ మీద పెట్టి అదే బాధలు అదే బాధలు. కొబ్బరి బండాలు కొట్టి తలా ఒకటి ఇవ్వు. ఏమిటి ఎలా చూస్తున్నావు? బండాలు కొట్టిమంటే అలాగా కొట్టిస్తా. బండం ఖరీదెంత? మొత్తం 100 రూపాయలు. కాయ 10 రూపాయలు, మొత్తం 10 కాయలు. తలకాయలున్నాయిగా లెక్క పెట్టుకోండి. ఏమిటి అన్యాయం? 10 బొండాలు 100 రూపాయల. అవసరాన్ని బట్టి ధర పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ మాట్లాడితే 200 రూపాయలు. 200 కాదు 500. ఏ మతిపోయిందా? నీలాంటి అందమైన ఆడపిల్లలను చూసి మతిపోగొట్టుకునేంత వాడిని కాదు. ఉన్నారుగా మనుషులు, చెట్లెక్కండి. నా కాయలు నా మొహన్ పారేయండి. యూ బ్రూట్. అంటే అర్థం తెలుసా? ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. చదువుకున్నామనే అహంకారంతో సాటి వాళ్ళని చవటలాగా చూడకూడదు. మీరు? నేను చదువుకున్న వాడినే, కానీ ధర కోసం ఆ కాయలు అమ్మలేదు మీకు. వస్తా. ఆగండి. ఏ మీరెవరు అనుకోని? ఏదో అన్నారు, క్షమించమని అడుగుతారు. క్షమార్పణలు చదువుకున్న ఆడపిల్లలు అంత చవగ్గా అమ్మకూడదు. మీ పేరు? నేను వెంటనే మీ పేరు అడగాల్సి ఉంటుంది. ముందు చెప్పంటారు. నా పేరు పద్మ. నా పేరు మధు. మీదేవురు? ఈ ప్రాంతం కాదులేండి, ఏదో చదువు కోసం ఒంటరిగా వచ్చిన సన్యాసిని. బ్రహ్మచారులని అర్థమా? ఎవరనుకుంటున్నావయ్యా? ఇదిగో ఆరు ఒంటరిగా దొరకదే కాదు.
అన్నయ్య అది మా చెల్లాయ్ వెనక్కుండమ్మా వారింటి కలడ ఉంటాడు మీ చెల్లయ్య అవును మా చెల్లాయ్ హౌ డు యు డు ఐ ఆమ్ ఓకే నమస్తే అమ్మోయ్ అమ్మోయ్ అందుకురా ఈతో ఎలా మాట్లాడుతున్నావు ఈ శరీరం ఉక్కు అయ్యో ఎలా పడితే అంతే అన్నయ్య వీరు నీకు తెలుసా వారు వీరికి తెలుసు వీరు వారికి తెలుసు వీరికి వీరికి ఎప్పుడు పడతాం ఒరే మీ చెల్లయ్య నన్ను బ్రూటన్ చేసిందిరా అప్పుడు అయిపోయావా ఏదో తెలియక చేశా తెలియక చేశావా తెలుసు చేశావు అనుకున్నా తెలియక చేస్తే నీకు నువ్వే క్షమించుకో నేను మీలాంటి వాడిని కావాలంటే అలా పోయి ఆడుకుందండి ఇది చీకట్లో కూడా ఫోటో తీయడానికి వీలున్న చిన్న కెమెరా ఇది నంబర్లు తెరిపిస్తుంది ఆ తర్వాత ఇది నెంబర్లు ఒకటిసారికి నంబరింగ్ చాలు భుజంగరావు చాలు ఈ సీక్రెట్స్ మాత్రం నాగభూషణానికి సత్య చెప్పట్టు ప్రాణమిత్రుడు కాబట్టి చెప్తున్నా ఈ నోట్లు ప్రింట్ చేసే పద్ధతులు చూసావు నీకు నాకు తప్ప మూడో వారికి ఎంత మాత్రం తెలియకూడదు ఇదిగో నాగభూషణతో సహా అది సరే పరధ్యానం ఇప్పుడు నాగభూషణం కానీ కలవాలంటున్నావు కదా మరి అందుకేగా ఈ ప్లాన్ అంతా ఇదిగో పెట్టుబడికి లక్ష రూపాయలు పెట్టమని అడుగు నోట్ల ప్రింటింగ్ బాధ్యత నీకు అప్పచెప్పమని కోరుకో సంపాదించిన దాంట్లో మూడో వంతు వాటా నీకు ఇవ్వాలని కండిషన్ పెట్టు ఆ తర్వాత నేను చూసుకుంటా నేను పరధ్యానాన్ని భుజంగరావు తీసుకొచ్చాను లోపల తీసుకురా నమస్కారం మీరేనా భుజంగరావు గారు మీతో అన్న ప్రకారంగా వెళ్ళాను రెడీగా ఉన్నాడు పాపం నిజం చెప్పొద్దు మనిషిని చూడటం తోటే న్యూ లైఫ్ వచ్చినట్టు అనిపించింది అమాంతంగా కౌగిట తీసుకొచ్చానండి భుజంగరావు గారు మీ సహాయ సహకారాలు కావాలని మా పరధ్యానంతో ఎప్పుడో చెప్పాను మీ శంకర్రావు పార్టీ అంతా అరెస్టే అవును ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కూడా లేదు మాతో ఒకసారి మీరు చేతులు కలిపిన తర్వాత మీరు మావారే కావచ్చు ప్రతిఫలం ఏదో ముందే చెప్పాలి అనుకున్నది ఆచరణలో జరగాలి మాట తప్పామా ప్రాణాలు తప్పుతాయి నేను చెప్పాల్సిన మాట మీరు చెప్పారు చాలా సంతోషం మీకేం కావాలో చెప్పండి లక్ష రూపాయలు మీరు పెట్టగలిగితే మిషన్ ఇంకులు నోట్లు పేపర్లు తీసుకొస్తాం వాటితో కోటి రూపాయలు మనం తయారు చేయొచ్చు మీ వాటా ఎంత మూడో వంద మీ పెట్టుబడి ఎంత నాకు తెలివే బ్యూటిఫుల్ వర్డ్ మరి నోట్లు ప్రింట్ చేయడానికి భుజంగరావు గారు తెలివి పార్టీలను తీసుకొచ్చి నోట్లు చెలామణి చేయడానికి మరి నా తెలివి నాకు కూడా ఒక ఆట ఇప్పించండి ఇక నా తెలివి ఏమీ లేదంటారు అదే కష్టపడేవాళ్ళు మీరు తీసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు వాట భుజంగరావు గారు నాగభూషణం గారు మీరు ఈ గదిలోనే ఉండి మీ పనులన్నీ చూసుకోవడానికి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు ఇక మీ పని ప్రారంభించవచ్చు చాలా థ్యాంక్స్ అండి వాడు కాకూడదని నేను ఇంత అవస్థపడితే నీకు తెలియకుండానే నీ కథ కదలిక నా హృదయంలో స్పందిస్తూనే ఉంటుంది తెలుసా అదిగో మళ్ళీ కవిత్వం మొదలెట్టారు కాదు శాంతి మగవాళ్ళు పరధ్యాసలో ఉంటే ఆడవాళ్ళు అలుగుతారంట మరి నువ్వేమో దానికి పూర్తిగా వ్యతిరేకం నీ పేరుకు తగ్గట్టు మరీ ఇంత మంచిదాని అయిపోతే ఎలాగా ఏమండి మీకు భార్యను పొగడుతూ కూర్చోవడం కంటే వేరే పని లేదా తనే ఎందుకు లేదు శాంతి శాంతి నిద్రపోతుందమ్మా లేపమంటావా వద్దులే బాబు నిద్రపోని అలాగేనమ్మా చాలా ప్రొద్దుపోయింది నువ్వు కూడా పడుకోకూడదా బాబు
ఇదిగో ఈ పుస్తకం కొంచెం మిగిలిపోయిందమ్మా, అది చదివి పడుకుంటాను. శాంతి ఇక్కడ వద్దు, అలా బాలకం దొరకదు. ఏంటండి అబద్ధాలు? ఇలాంటి సమయాల్లో అబద్ధాలు ఆడొచ్చు, తప్పలేదు. మీకు రోజు రోజుకి చిలిపితనం ఎక్కువ అవుతుంది. నీకు రోజు రోజుకి అందం ఎక్కువటంలా. నేను ఎంత అదృష్టవంతురాలండి. నేను కళ్ళల్లో పెట్టుకుని కాపాడే అత్తగారు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్త, లోకంలో ఎంతమంది ఆడవాళ్ళకు దొరుకుతారు, అదే నా అదృష్టం. కానీ ఇప్పుడు నీకు వచ్చిన కొరత ఏంటి చెప్పు. పెళ్ళయ్యి నీళ్ళైనా అత్తగారి ముచ్చట తెలుపుదానికైనా భగవంతుడు మనకు ఒక్క నెలకి కూడా ప్రసాదిస్తుంది. అదే, దానికోసం ఇంత బెంగపడాలా చెప్పు. మనకి ఇప్పుడు వయసు మించిపోయిందని కష్టపడి గమ్ పెట్టి బిడ్డలు కనే రోజులు ముందున్నాయిలే. ఒక్కసారి నువ్వు విగ్రహాయ నమహావోం, యశోదావత్సలాయ నమహావోం, హరయే నమహావోం, శంఖవాణే నమహావోం. ఓం హిరణ్య పాత్రం మథా ఓం నం దదాతే మథవ్యాసానేతే ఏకథా బ్రహ్మణ ఉపహరతే ఏకథేవ యజమాన. సంతాన వేణుగోపాల స్వామి, నాకు సంతానాన్ని ప్రసాదించండి అని ప్రార్థించమ్మా. అలాగే అత్తయ్య, నా మనసులో అదే కోరుకుంటున్నాను స్వామి. మా కోడలు ఇక్కడ ఫలింపజేసి మా వంశాన్ని నిలబెట్టుతండి. బిడ్డను అందుకోండి, దేవుడి దండం పెట్టుకుంటాను. మీకు చాలా క్షమించాను, క్షమించండి. శాంతి ఏమిటో మా అలా చూస్తున్నా? ఏమీ లేదంటయ్య, పిచ్చి తల్లి. దేవుడు నీ పట్ల కూడా దయ చూపుతాడు. పదమ్మా, అబ్బాయి కోర్టుకు వెళ్ళే టైం అయింది. చిన్నదానా ఆనాటి నుండి వలచాను పిల్లదానా,
నా కళ్ళలో నీకొస్తావు, కౌగలించమంటావు, పులకమంటే అలకేలా కుర్రదానా. అద్దాల మేడగా అందాల నీడే అద్దాల మేడగా చేస్తాను అందులోనే వినుత వినుత కాపురం. నాడు నిన్ను చూశాను చిన్నదాన, ఆనాటి నుండి వలచాను పిల్లదాన. నా కళలో నీకొస్తావు, కౌగలించమంటావు, కులకమంటే అల్లకేల కుర్రదాన. నాశకమ్మనా నీ ప్రేమతీయనా నాశకమ్మనా, ఇద్దరము ఏకమైతే ఎంతో ఎంతో వెచ్చన. చాను పిల్లదాన, నా కళ్ళలో నీకొస్తావు, కౌగలించమంటావు, కులకమంటే అల్లకేల కుర్రదాన. మిమ్మల్ని పెళ్లి చేసుకుందుకు మీ భార్య ఏడవాలి, మీరు నమ్మండి, అది అలాగే ఉండండి. అమ్మా అమ్మా మీకే ఎందుకు అలా సిగ్గుపడిపోతారు, స్వయం భర్తగా సిగ్గుపడకండి, తప్పది తప్పది, దగ్గరండి ఇంకొంచెం ఇంకొంచెం చెప్పండి. అబ్బాబ్బాబ్బ తలెత్తండి, స్మైల్ ఇస్మైల్, అది అలాగే స్టిక్, మీ ఇద్దరు కలిసి బాగా స్టిక్ చేసి ఉండండి. రెడీ వన్ టూ త్రీ. థ్యాంక్ యూ. ఆహా ఏం దంపతులు, నవ దంపతులు, ఈ దంపతుల ఫోటోలు వీక్లీకి పంపించదు. అరే నా బుల్లి చాలా బుల్లి, రూపాయి పిల్ల నువ్వు లేదంటే ఆగుద్దనుకున్నావా, నాకు ఆ దేవుడే ఇచ్చాడు, నా దేవుడే ఇచ్చాడు,
ఇప్పుడు వచ్చేసాను పెద్దలు తడుపుని సింపగా నవ్వాలి అది దేవగత్తు అలాగే ఉండాలి అలాగే ఉండాలి స్టడీ వన్ టూ థ్యాంక్స్ బ్రహ్మాండమైన పోటీ చూసుకోండి ఈ పోటీ పెట్టుకుని ఎగ్జిబిషన్ పెట్టేస్తాను ఫస్ట్ ప్రైజ్ పెట్టేస్తాను నేను పట్టా పట్టేస్తాడు దొర అది తెలుసు అండి అబ్బుల్లి అబ్బో నీ బెట్టు నీ గుట్టు తెలుసు నీ పట్టు తెలుసు ఎవరు నా గుర్తు కళ్ళు మూసుకుంటారు చాలు మన ఇద్దరు పళ్ళు రాళ్ళు కొడతారు అవును అది నిజమే నాకున్న 20 పళ్ళేదా సరే పక్క పొందా ఆ పళ్ళే నాకు వదలలేనంటుంటే అందుకే కదా దుప్పటి కప్పుకున్నది వదలలేను అబ్బా అయ్యో ఇదా లవ్ అది ఆ పువ్వులో నుంచి లవ్ బుల్లికి మళ్ళీ మళ్ళీకి బుల్లి అందుకే కదా వచ్చింది మళ్ళీ బుల్లి పెళ్ళి అంటే దొరికితే నీతోటే జరగాలి సత్య ప్రమాణకంగా నీ అయ్యే బొట్ట మీద మాట్లాడేదారో నేను నాగభూషణ్ గారు అన్నకూడదని నాగభూషణ్ అన్నకూడదు అయితే ఎదుగొచ్చు మా గుంతో నీకు మాట్లాడే మాట్లాడలేదు మాయకి అర్జెంట్ గా బట్టలు అవసంట అందుకని బుల్లిని తీసుకురమ్మంటున్నా అలాగే అలాగే అమ్మా వీడితో ఆటో పెట్టుకోకు అసలు తెక్కల్లా ఆడుకో ఇదేనా రావటం ఏమో అంత బాగున్నారా చూడు చూడు అదొక మొహం చూడు అచ్చు వాళ్ళ నాన్న పోలికే కాదు నాన్న అచ్చు మీ పోలికేనని మీ అల్లుడు గారు ఎప్పుడు అంటూనే ఉంటారు వచ్చి ఇక్కడ మొహాలు చూపించలేదు కానీ ఉద్యోగం కోసం తిరుగుతున్నారు కదమ్మా ఎక్కడికొచ్చావు ఏ మొగుడిని ఒక్క మాట అన్నయ్యు నీ ఒళ్ళు చూసినా కాదు అతను అలా తయారయ్యాడు ఇదిగో మా నాన్న ఏమైనా అన్న ఉంటావు నేను ఊరుకుంటాను సార్ గురించా కానీ ఏం చదువుతున్నావే నేను చదువు అప్పుడే మానేశానుగా ఇప్పుడు నాటకాలు వేషాలు చేస్తున్నాను మంచి పని చేశారు ఏ వేషం రా తండ్రి గిరిగదరుడు తరుణి రాజ్య సంపద మదంగున గోమని కృష్ణ జ్యోతి రంగోరుని జోరు దేశం ఉండగ బలికి ఇద్దరు ఆత్మ దుర్వారమదే గోపరి వత్తి చంద గదాభి భగ్నారు తరోరు జేయుదు సుయోధన బ్రహ్మాండం బ్రహ్మాండం సంచేశ్వర బుడిగి నా పేరు బుడిగి కాదు పిడుగు అదే ఏదో అడుగు అప్పనండి పద్మ ఎక్కడా ఏం చెప్పమంటావు దుర్గా నువ్వు ఊరేళ్ళ దగ్గర నుంచి ఈ మల్లిగాడు ఆ పద్మ ఇంటి పట్టుంటే వట్టు ఒకటే బలద్దురు అలా అని ఊరుకున్నారా దాని బుద్ధి లేకపోతే లేకపోయింది బుద్ధి లేదంటావు వెళ్ళి తీసుకురండి మా పిన్ అంటే మా బాబా ఏంటో తెలుసా హడల్ ఇందులో మాత్రం ఇంప్రూవ్మెంట్ అక్కడికి కింద సార్లు రెండు ఇప్పుడు మూడు మళ్ళీ ఎప్పుడు వస్తావా నాలుగో తోటి వస్తా పద్మ తొలిచూపుల్లోనే మన ఇద్దరం ఒకటి దీనికి కారణం ఏంటంటావు మీరే చెప్పాలి మన మనస్సు కాదు మరి పూర్వ జన్మలో మన ఇద్దరం ప్రేయసి ప్రియులమా కాదు భార్యాభర్తలమే అందుకే మన ఇద్దరం ఇక్కడ ఇలా తటస్థపడ్డాం సరే నేనెవరో తెలుసుకోకుండానే నాకు మనసు ఇచ్చావు అవునండి తొలిచూపులోనే మీరు నన్ను బంధించారు ఈ అనుబంధం ఈనాటిది కాదు పద్మ జన్మ జన్మల నాటిది అమ్మా నాన్న పోగాలి ఉద్యోగం చేయడం ఇష్టం లేక కన్న ఊరు విడిచిపెట్టాను అగ్రికల్చర్ బీఎస్సీ చదవడం వల్ల వ్యవసాయమే వృత్తిగా పెట్టుకున్నాను ఇక్కడే కాస్త పొలం కొనుక్కుని ఒంటరిగా ఉంటున్న నాకు హృదయాన్ని అర్పించే నువ్వు నాకు అనిపించావు పద్మ మీ నాన్నగారు ఉంటే మనం వెంటనే పెళ్లి చేసుకుందాం మా నాన్నగారితో చెప్తాను ఆయన ఒప్పుకోవచ్చు ఒకవేళ ఒప్పుకోకపోతే మిమ్మల్ని ఆరాధించుకుంటూ నా జీవితాంతం ఇలాగే ఉంటాను పద్మ మధు వయసులో ఉన్న అమ్మాయి బోర్ల పడిందంటే ప్రేమలో పడదన్నమాట ఎవరమ్మా అబ్బాయి నీకు ఎంతకాలంగా తెలుసు భయం లేదమ్మా కుర్రాడు బాగున్నాడు
మొహం చంద్రబింబంలాగా ఉంది. ఉత్త అందాన్నే చూచావా, లేకుంటే వెనకాల ఏమన్నా కాస్త ఆస్తుందో లేదో కూడా గమనించావా? ఆయనది ప్రాంతం కాదు, వాళ్ళ నాన్నగారిదేదో పెద్ద వ్యాపారం అట. ఇంతకు ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడా, లేక నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా? అదేమో కానీ నాన్న, మీరు ఇష్టపడితే పెళ్లి కూడా చేసుకుంటానన్నారు అన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నా, పెళ్ళి అంటే మీకు ఎంత తేలికైపోయిందమ్మా. పరువు ప్రతిష్ట వంశ మర్యాద ఏమీ అక్కర్లేదన్నమాట. ఎక్కడో పరాయి ప్రాంతం నుంచి వచ్చినవాడు వాడితో అంత చనువుగా ప్రవర్తిస్తావా? నీకు సిగ్గ్యమైనా ఉందా? నాన్న, నేనేం కాని పని చేయలేదు. ఇది ఆయన పని అంటావా? నాన్న, నాన్న మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. నీకు వాటి కన్నెత్తిన చూడడానికి వీల్లేదు. అది నా సాక్ష్యం కాదు. సాక్ష్యం కాదు బుద్ధుంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది? పద్మ, ఇంట్లోంచి కాలు బయట పెట్టావో నీ ప్రాణాలు తీసేస్తా. దుర్గా, దీనికి మూడు మూడు పడేదాక ఇది ఇల్లు కదిలిందా మన పరువు బజారు పాలవుతుంది. జాగ్రత్తగా చూసుకో. ఏదో చిన్నతనం తెలియలేదు, ఇలాంటివన్నీ మనం సర్ది చెప్పుకోవాలి కదూ. చెల్లి రామ్మ, మీతో చెప్పలేదు పోలవరం షావుకారు గారు అండి. వారే మీరు చూడండి, పెద్ద షావుకారిని కాదండి, ఏదో తౌడు కొట్టు దుంపల వ్యాపారం అంతేనండి. అద్దాలు షావుకారు అనిపించుకోవడానికి. తమ పేరు ఎంకే అవతారు ఉంటానండి. అబ్బా, పేరే సౌతిక మధ్యం ఉంది అంటే ఏమిటండి అర్థం? అదేనండి, నా అసలు పేరు మర్చిపోయిన కూరమవుతారు అండి. ఇంటి పేరు మర్చిపోయిన వారా? అవునండి, మా ముత్తాత కోటీశ్వరండి, మా తాత లక్షాధికారండి, మా బాబు కాడకు వచ్చేసరికి ఏళ్ళలో పడిపోయాడండి, నా కాడకు వచ్చేసరికి వందల్లో పడిపోయాడు. ఇప్పుడు మా ముత్తాత మళ్ళీ కోటీశ్వరుని కావాలని నాలో మహా పట్టుదల పెరిగిపోయిందండి. రక్తపోళ్ళు కష్టపడి ఎలా అయితే 50,000 సంపాదించాడండి. వ్యధవ తౌడు వ్యాపారంలోనే 50,000 కూడా పెట్టావంటే ఇక ఇందులో ఎన్ని లక్షలు గడిస్తావు? నిజమేనంటారా? ఆ ఎవరిలో కిటికేదో కాస్త నా చెవులో పడతానంటే. అవతారా, ఈ చెవిలో చెప్పింది అంత ఆ చెవిలో పోయిందా? నువ్వు ఉండబోయా మధ్యని అసలు చెప్పింది ఎవరు? నేను నకిలీ నాయకే. చెప్పండి నాగకృష్ణ గారు. ఇదో కూర్మాతారం గారు, పంతులు గారు ఒకటి నేను ఒకటి కాదు, ఆయన చెప్పింది అక్షరాల నిజం. పెట్టిన దానికి 4 రెట్లు డబ్బు ఇస్తానని అన్నారు. ఇలాంటి వ్యవహారంలో ఏదో మోసం ఉంటుందని మా వాళ్ళు చాలా మంది అన్నారే అనుకోండి, ఏది ఏమైనా కానీ నేను శాంపుల్ 1,000 రూపాయలు ఇస్తాను. 4,000 ఇప్పిస్తారా? వరచాలో షావుకారు ముందు బయటికి పంపించు. అదే బాబు, లేకపోతే ఏమిటయ్యా ఈ తౌరు దుప్పల వ్యాపారం అనుకున్నావా? ఎలా పర్జన్ గారు, షావుకారు నీకు ముందే చెప్పాను కదటయ్యా, నీ బుద్ధి ఆయన దగ్గర బయట పెట్టొద్దని 1,00,000 రూపాయల కేసు తక్కువ తీసుకోరానని చెప్పారు బాబు. చెప్పారు మరి అడిగినా సార్? బుద్ధి గడిదిని. నాగభూషణం గారు, నీ తరఫున మాట ఇచ్చేశాను, స్పెషల్ కేసు 50,000కి అంగీకరించండి. పాపం రాజ్యం తమరు కోపగిస్తే అన్యాయం అయిపోతారు పాపం. కాదనకండి కూర్మావతారం, దేవుడి దర్శనం కావాలంటే ఏది ముఖ్యం? భక్తి. నీ నెత్తి భక్తి కాదయ్యా, నమ్మకం, బిలీఫ్. అది ఉంటేనే దేవుడు దర్శనం ఇస్తాడు. ఈ వ్యాపారం కూడా అంతే. సరే, నాకు 2 లక్షలు ఎప్పుడు ఇస్తారు? నేను మీకు 50,000 ఎప్పుడు ఇవ్వాలి? మేము 2 లక్షలు ఇచ్చాక అందులోంచి 50,000 తీసి ఇద్దరు కానీ. ఎలా 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 సహకారే, బస్ రెడీగా ఉంది. కోపడుకుని పంతులు గారు, ఇయో తెలియక అడిగాను, ఇయో 50,000 లెక్కండి బాబు. లెక్క ముందే చెప్పానుగా నమ్మకం ఉండాలని. అయితే నా 2 లక్షలు ఎప్పుడు పింటారు బాబు? రేపు రాత్రి 12 గంటలకు మరిచేడు దగ్గరికి రండి. అర్ధరాత్రి వేళ? చీకటి వ్యాపారం చీకట్లోనే జరగాలి. నాకు అసలే భయం అండి. మా పరచన్న ఉంటాండి. ఇక్కడికే రమ్మన్నది. పన్నెండయింది. నాగభూషణ్ గారు ఎప్పుడు వస్తారు? ఏమో వస్తారయ్యా, ఇక నోట్లు ఆరాలి, కట్టలు కట్టాలి, మచ్చిగా ఉంటాయి. ఏమిటి అరుపు? అలా జరుగుతుందండి? అసలే అర్ధరాత్రి దెయ్యాలి మసలే వేడ. వర్ధన్ గారు ఏమిటా మంటలు? మంటలా? కొరుందే మర్చిపోయాను, మనం కూర్చున్నది మర్రి చెట్టు కదా. మర్రి చెట్టు? మర్రి చెట్టు మీద బియ్యాలుంటాయి అంటారు కదా. ఎప్పుడో ఎందుకు జ్ఞాపకం చేస్తావు? సౌకర్ నువ్వు
వచ్చినప్పుడు ఎవరిని తలుచుకుంటావు? మా అమ్మని. ఏ దేవుణ్ణి? విఠల స్వామిని. మరి మీరు? ఆంజనేయుల్ని. మీతో పనిచేద్దామండి. మీరు ఆంజనేయ స్వామి తలుచుకోండి, నేను పీఠాల స్వామి తలుచుకుంటాను. అప్పుడు దెయ్యాలు గియ్యాలు మన తరిమేనా కదా. పచ్చి అలా గడిచిపోతుంది. ఏంటా మీకు ఎవరు పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు బాబు, మీ భరత్ గారికి దయ్యం పట్టింది తెలియదు. పైగా నాక కాదు నాగభూషణ్ గారు. సౌకర్ గారు ఇదిగో మీ డబ్బు. ఇందులో 2 లక్షల రూపాయలు ఉన్నాయండి. కావాల్సింటే తెలుసుకోవయా. అదేమంటే కాల్ చేస్తా. ఏమిటి 100 లక్షల హ్యాండ్ ఓవర్ చేస్తా బాబు. ఆడపిల్లగాడు బాబు. అందుకైనా 100 నోట్ల వ్యాపారం చేస్తావు? అదే స్టేషన్కి. అది బాబు నీ పగలబుట్టున్నాను బాబు. ఆ డబ్బంతా మీరు తీసుకోండి బాబు. ఆడపిల్లగాడు బాబు. నన్ను వదలండి బాబు, నన్ను వదలండి బాబు. డబ్బులు పెట్టి పారిపోడని కేసు తాస్తున్నాం సార్. సరే ఇవి పంచోట్లు బాబు. 1000 రూపాయలు బాబు. బస్ ఛార్జ్ 10 రూపాయలు ఇప్పిస్తే నేను పోలవరం పోతాను బాబు. ఈ ప్రాంతంలో మళ్ళీ ఎప్పుడైనా కనిపించావా? జాగ్రత్త. గణేష్ పూజగ్రామ్, నీకు నువ్వే సాటి. ఎంత కష్టపడా నన్ను మర్చిపోయారు. ఎవరిని మర్చిపోయలేవయ్యా. ఆలస్యం అయితే అసలు పోలీసు వచ్చిన రావచ్చు. బాబు అమ్మాయ బాబు మిట్టాకుంటాను అన్ని అబద్ధాలే. ఎండిపోతుంది. ఎప్పుడు వచ్చారు సావిత్రి? బాగున్నావా అత్తయ్య? పిల్లి సావిత్రి వచ్చారు. రండి. ఇంటి దగ్గర నుంచి ఇదేనా రావడం? అవును అదిరా. సుధీ సామాన్లు తీసుకెళ్ళు. బంగారు పాప అయ్యో ఇదే తిరమ్మ, నువ్వు ఎత్తుకోకూడదు. బిడ్డలు లేని వాళ్ళ కళ్ళు పసిబిడ్డలు అని పడితే ఆ బిడ్డలు రాణించాలని పెద్దవాళ్ళు అంటారమ్మా. అంతేగాని నువ్వు గుడ్రావనే ఉద్దేశంతో కాస్తు మా అమ్మ. పాపిష్టి దేవుడు, ఇంత మంచి కుటుంబానికి వంశం నిలబడ్డానికి ఒక్క నలిసినైనా ఇవ్వలేదు అని మా ఆయన నేను ఎప్పుడు బాధపడ్డా. మా ఆయన దారి దేవుడు. అడుగు అల్లుడు కూడా సమయానికి వచ్చాడు. ఏమైనా ఏం లేదు బాబు, మీ మామయ్య చేత పిల్లల్ని సావిత్రిని తీసుకురమ్మని శాంతి కవర్ చేసిందిగా. తీసుకు కవర్ చేశాను. శాంతే రమ్మన్నదన్నమాట. రమ్మన్నందుకు బాగా బుద్ధి చెప్పేవత్తాయ. సరే నీ మనవల్ని జాగ్రత్తగా చూసుకో, ఎవరి కళ్ళు లాంటివో. శాంతి బాయ్. అమ్మా నీకనే మాట ఏదో అనని మాట ఏదో కూడా తెలియదు. వచ్చి రాగానే శాంతి తప్ప బాబు కూడా కష్టం కలిగించావు. అయ్యో రామా ఇందులో నా తప్పే ఉంది వదినా. బిడ్డలు కరణ వాళ్ళ చేతికి బిడ్డలు ఇవ్వడం తప్పు కాదు. తప్పే ఉంది దుర్గా. ఏదో చేదస్యం గాని ఈ రోజుల్లో ఆ పట్టింపులు ఎవరికీ లేవు. లేకపోతే పోన్లే వదిన, నా నమ్మకం నాది. ఏదో మేంటి చుట్టం చూపుకొచ్చామే గాని ఒకరి మనసు బాధ పెట్టాలని ఒకరిని నొప్పించాలని కాదమ్మా. దానికేం లేదు దుర్గా, ఇలాంటివి శాంతి మనసులో పెట్టుకోదు. రండి అంత స్నానాలు చేసి భోజనాలు చేద్దరు గాని. రామ్మా సావిత్రి పదండి రా పదండి. దాకా తిండో తిండో లేచోగా బాట వేసుకో సదా కదులు నిలబడతానే. శాంతి ఇలా వచ్చామంటమ్మా? మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్తామని. ఏమిటి పళ్ళు? ఒట్టి చేతులతో రావడం ఎందుకని? పళ్ళు తీసుకొచ్చావన్నమాట. పండు లాంటి బిడ్డ ఎప్పుడు కలుగుతాడో అడగడానికి వచ్చావు కదూ. రామ్మ టెస్ట్ చేస్తా. డాక్టర్ సలహా పాటించండి. ఇద్దరు లేక ముగ్గురు చాలు, కుటుంబ నియంత్రణ. ఇద్దరు బిడ్డలనే కంటే మనకి వ్యవస్థ ఉండేదే కాదు కదా.
ఆడదన మంది పిల్లలు పెంచలేక చూస్తున్నాను. ఏమిటమ్మా ఈ గోళ? ఇదే హాస్పిటల్ అనుకున్నారా, అక్కడ అనుకున్నారా? డాక్టర్ వస్తున్నారు. శాంతి, నువ్వేమీ అధైర్యపడక్కర్లేదు, వెళ్ళి రమ్మా. డాక్టర్, నా మనసులో బాధ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇలా కొడ్రాలు బ్రతుకు బ్రతికే కన్నా చావడమే మంచిదనిపిస్తుంది. అధైర్యపడడం వల్ల వచ్చే లాభం ఏమిటి? అప్పుడే నువ్వు గొడ్రాలవని ఎందుకు అనుకోవాలి? ఇంకా నాకు పిల్లలు పుట్టే అదృష్టం ఉందంటారా? తప్పకుండా ఉంది, కానీ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేను. ఇప్పటి వరకు ఆ సూచనలు ఏవి కనిపించడం లేదు. ధైర్యంగా ఉండు, వెళ్ళిరమ్మా. శాంతి, ఇందాక నుంచి నీకోసం చూస్తున్నాను, కోర్టుకు టైం కదా. క్షమించండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంట్లో బాగాలేదా? బాగానే ఉంది. మరి ఎందుకు వెళ్ళినట్లు? ఊరికే. ఓహో, అదే అమ్మకు పట్టిన చేస్తే నీకు పట్టిందన్నమాట. బిడ్డలు వద్దు అని ఏడ్చేవాళ్ళు కొంతమంది అయితే, బిడ్డలు కావాలని గోల పెట్టేవాళ్ళు కొంతమంది. ఊరుకోండి, పిల్లలు లేని తల్లి బాధ నీకెలా అర్థమవుతుంది? శాంతి, ఏమిటి పిచ్చి? విశాల హృదయం గల ఆడవాళ్ళకి బిడ్డలందరూ తమ బిడ్డలే. అంతగా కావాలంటే తిండి తిప్పలేని అనాథలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి బిడ్డను తెచ్చి పెంచుకో, కన్న బిడ్డలా చూసుకో. అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకో. పుణ్యం కొద్ది పురుడు, దానం కొద్ది బిడ్డలను ఊరికే అన్నారా? ఈనాడు పిల్లలు లేరు, పిల్లలు లేరని గింజుకుంటే అమాంతంగా పుడతారా? ఏనాడు చేసుకున్న పాపము. అత్తయ్య, కూతురు గంపెడి సంతానాన్ని కన్నదాన్ని నువ్వు ఆనందిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ అదే గొప్పతనం అనుకుని బిడ్డలు లేరని బాధపడే వాళ్ళని మరింత బాధపెట్టడం మాత్రం మంచిది కాదు. అయ్యో అయ్యో, ఇప్పుడు నేను శాంతిని ఏమన్నాను వదినా? ఏదో లోకాచారం గురించి చెప్తాను అంతేగాని. నేను లోకాచారాన్ని గురించి మాట్లాడుతున్నాను అత్తయ్య, నువ్వేం భుజాలు తడుక్కోనక్కర్లేదు. కోర్టుకెళ్ళొస్తానమ్మా. చూసావటమ్మా, చూసావటమ్మా, ఇప్పుడు ఏమైందమ్మా? అబ్బాయి అన్న మాటలో తప్పే ఉంది. ఏం సావిత్రి? అవునత్తయ్య, అయ్యో నా కర్మంగా అలా ముందో మాట వెనకో మాట మాట్లాడడం చేతగాని దాన్ని కనుక మన వాళ్ళే కదా అని అభిమానం కొద్ది అన్నానే గానీ, లేకపోతే ఈ మాయదాసం అంతా నాకెందుకు వచ్చిందమ్మా? అది బిడ్డలు కట్టడానికి, గడ్డలు కట్టడానికి, గొడ్డలు అయితే నాకు. Thank you.
మా అమ్మ కదా, మా చెల్లెలు కదా, లేం మా భోజనానికి. వద్దన్నయ్యా. వద్దని ఎవరు నిద్రిస్తావమ్మా? ఇదిగో చూడు, నేను మధుతో అంతా మాట్లాడాను. వారు కనిపించారా? కనిపించాడమ్మా, పిచ్చివాడే తిరుగుతున్నాను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలమ్మా. తిండి తిప్పలు మానేస్తే ఏమవుతుంది చెప్పు? ఎవడో ఎవడో తవడ కోసం తిండి తిప్పలు మానేస్తావా? ఇదో చూడు తెలాయ్, నువ్వు నా పిల్లతండ్రి కూతురువే కావచ్చు, బాబాయ్ వేరు నేను వేరు కాదు. మా వంశం కోసం మా ప్రాణాలైన ఇస్తాను, కానీ రోడ్డు మీద పోయే చవటను పెళ్లి చేసుకుంటాంటే మాత్రం ఒప్పుకొని కాకూడదు. డైలాగ్స్ బాగా అప్పచెబుతున్నావు, ఏ నాటకంలో నాటకం ఆడుతున్నావా? బాబాయ్, నా కోపం సరే మనిషి ఏమిట్రా, ఏమిటను అనేది. ఇన్నాళ్ళు మన ఆస్తి జాయింట్ గా ఉన్నా సరే నా మాట నా జమ్మని ఎప్పుడు అడిగానా? నువ్వెందుకు అడుగుతావు రా? అడిగినప్పుడే నేను డబ్బిస్తున్నానుగా. డబ్బా డబ్బా నాకు కావాల్సింది పరువు ప్రతిష్ట. సరే నా మాటను వినికేరాల్సింది. ఆ మధు బట్టను మాట్లాడడానికి వెళ్ళదు. బాబా ఏ సంబంధం తీసుకుంటే దాన్ని చేసుకోవచ్చు. అదేనా వెళ్ళబోయి ఎవరిని ఎలా పట్టుకోవాలో తెలియదు. ఇంత శరీరం ఉంది బాబాయ్, బాబాయ్ రేట్రా. ఇంతకాలం నువ్వు ఎందుకు పనికిరాని చవటం అనుకున్నాను? అప్పుడు వచ్చానా? ఇంకానా? ఇప్పుడు నీ బుద్ధి బ్రహ్మాండంగా పనిచేస్తుందిరా. మరేది, ఇన్నాళ్ళకి నా బుద్ధి బాగా పనిచేస్తుంటే 5 రూపాయలు ఇస్తావా? 5 కాదు రా, పిచ్చిస్తాను చేసి 10 రా. బాబా చాలు, నేను చూసి మీ అయ్యా ఇవాళ మా ఇంటి లోడ్లో ఉన్నాడే. అమ్మా బ్యాలెన్స్ సాగట్లేదు కదా, కూడేట్లు కోటరా? పెట్టలేదా అమ్మా? అమ్మారు పోయినట్టు అల్లలాడిపోతున్నాడు కోటరా? కొంచెం సొక్కేసుకోమానయ్యా. నువ్వు సుక్కేసి ఉంటే నిన్ను చేసుకున్నాడు ఆడే బాబు. నీకు పెళ్లి పెళ్ళగలు ఎలాగా పిల్ల? నీకు బుద్ధి లేదు, నాకు జ్ఞానం లేదు. అయ్యా పెద్దోళ్ళు ఏది చేస్తే చిన్న వాళ్ళు అదే చేస్తారు. నీ బుద్ధి ఉందిగా, నువ్వెందుకు తాగా? నేను తాగితే నీ తాత. మానేస్తే నేను మానేస్తా. మంచి లేదు లేదా, ఎవరు అంతా అటెండర్ కదా, ఏ సున్నది అంతా దిగిపోయింది. నా బట్టలు తయారయ్యా. ఏమైనా మధు బాబా, దాసం బాబాయ్, దాసం బాబాయ్ సరిగా కరగట్టుకే టైంకి వచ్చేసారు. చూసారా దీని వరుస సొక్కేసిన ఇల్లంతా చిన్న పెట్టారు. ఏం బుల్లి, నిజమేనా? మా అబ్బ తాగుతున్నా, నేను తాగుతున్నా తప్ప తాగుతాను తన్నం ఆడతాను. తాగి తన్నం ఆడదు, ఆ తర్వాత శరణ శరణ అంటావు, ఆ తర్వాత ఊరు మీద పెడతావు. నిజమైంది చెప్పయా? పెళ్లి చేస్తాట, పెళ్లి రోజు తాగి ఇల్లంతా గుల్ల చేస్తున్నా, చిల్లి గవ్వాలేదు, పెళ్ళట చేస్తా, అందుకే తాగడం మొదలెట్టా. తిప్పన్న, అది చెప్పిన మాటల్లో ఎంతో అర్థం ఉంది. అది ఈ స్థితికి రావడానికి కారణం నువ్వే. నువ్వు తాగుడు మానేస్తే బుల్లి మళ్ళీ దాని జోలికిపోదు. ఏమే అంతేనా? మా అయ్య తాగుడు ముట్టుకోనని నా మీద ఒట్టేస్తే నేను సచ్చినా తాగనని మా అయ్య మీద ఒట్టేస్తా. అయితే పిల్ల, నువ్వు నాకు పుట్టావా, నేను నీకు పుట్టానే, నాకు బుద్ధిగానే చూస్తున్నాను. నువ్వు తాగకపోతే బతకలేవా? ఎందుకు బతకలేను సార్? 4 తరాల నుంచి వస్తుందండి ఈ తాగుడు. గబుక్కును మానేస్తే వెటక్కు నేను పట్టుకుంటుందో అని భయం వేస్తుంది సార్. దొరలు పుచ్చుకున్నట్టు పుచ్చుకుంటారు. రేటే దొరలు తాగినట్టు తాగుతావా? మానేమంటుంటే సత్యప్రమాణం పూర్తిగా మానేస్తామండి. ఎదవ తాగుడు ఎందుకు తాగుతున్నారు? గొప్ప వాళ్ళు అర్థం, నాకేం అర్థం అవ్వలేదు. బుల్లి, ఇక మీద నువ్వు తాగకూడదు, మీ అయ్య మీద ఒట్టి. ఇక నేను తాగితే మా అయ్య మీద ఒట్టి. సరే ఇద్దరు తాకండి, బట్టలు మాత్రం త్వరగా తీసుకురండి. అమ్మాయి త్వరగా 5-6 బట్టలు ఇచ్చేసరా, అక్కడే ఉండిపోక, మళ్ళీ నీ వెనకాలనే రావాలి. మధు, ఈ నాటకం నేనే ఆడించాను. అది రోజు కష్టపడి డబ్బు సంపాదిస్తే వాడు తాగి తందరాలు తప్పుతున్నాడు. మధు, నీ చేత కూడా నాటకం ఆడించా? నా చేత నాటకమా? అవును, మా చెల్లెని నువ్వు ప్రేమించావుగా. నువ్వు కనపడపోతే 4 రోజులు పట్టి భోజనం మానేసి, నువ్వు నిజంగా కనపడపోతే చచ్చేపోతుంది. మధు ప్లీజ్. మళ్ళీ అలాంటి నాటకాలు నేను ఆడలేను. అంటే మా చెల్లె చనిపోవడం నీకు ఇష్టం? మళ్ళీ మధు, అంతకంటే వేరే గత్యంతరం లేదు మధు, ప్లీజ్. సరే పద్మ, నీ ఒంటితనం నీదేనా? నిన్ను చూసుకోవడానికి మీ అమ్మ కూడా లేదు. రామ్మ, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. నేనెక్కడికి రాను రాలేను, నన్ను బాధ పెట్టద్దు నాన్న. నీ ముడితనం నీదని అంటావు. చెల్లాయి డాక్టర్ దగ్గరకు లేదు, డాక్టర్ని ఇక్కడ తీసుకొచ్చా.
నేను ఎప్పుడు చూసినట్లేదే. ఆయన మనం ఇదిలో ఉంటలేదుగా, నిన్నే ఫారెన్ దిగారు. పేరేమిట్రా? డాక్టర్ రమేష్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్. న్యూజిలాండ్ ఐలాండ్ ఫోరెన్. పెద్ద డాక్టర్ తెలిపోయిందిలేరా? ఇంకోటి ఉండిపోయింది. అండ్ ఐర్లాండ్ అవుట్. ఆల్ రైట్, పేషెంట్ ఎక్కడ? డాక్టర్ గారి కళ్ళ తప్ప నాకు మాత్రం ఏం తెలుసు? దుప్పటి కప్పుకుని కనపట్టలేదు, ఆవిడే మా పేషెంట్ చెల్ల. ఆల్ రైట్, కాసేపు రోగిని ప్రైవేట్ గా ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు అన్ని ప్రైవేట్ ట్రీట్మెంట్లేగా. సరే, పని దొరకటం మనకు ముఖ్యం. పోదాం పద. నాకు నిన్ను ఇచ్చి పెళ్లి చేయడం మీ నాన్నగారికి ఇష్టం లేదనిపిస్తుంది. జరిగింది ఎంతో జరిగింది, నన్ను మర్చిపోకూడదు. మధు, పద్మ, పద్మ, మీరు లేకపోతే నేను లేను మధు. పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా మన పెళ్లి ఎలా జరుగుతుంది? ఎక్కడికైనా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుంటే నువ్వు బయటపడ్డం అంత సులభం. దానికి మీరే మార్గం చెప్పాలి. మరొకసారి ఇదే వెషంలో వస్తాను, అప్పుడు ప్లాన్ నేనే చెప్తాను. అంతవరకు నువ్వు గాబరా పడవద్దు. పద్మ, ఎంత పిచ్చిగాని వైపు. మీరే నన్ను ఇలా చేశారు. ఎవరా ఈ డాక్టర్ ఇంతసేపు పరీక్ష చేస్తున్నాడు? ఆయన డాక్టర్ చెప్పారుగా, అంత టైం ఆయన తీసుకుంటాడు, అది మామూలు దబ్బా. డాక్టర్ వస్తున్నారు, లే బాగుండే. అమ్మాయి దెబ్బ ఏంటండి? వెంటనే ఏం చెప్పలేము, మానసిక సంబంధమైన వ్యాధి. అలా చెప్పండి మా బాబాయ్, రోజు మా చెల్లని వేరు తినేస్తాడు. మళ్ళీ ఏమైనా సరే అమ్మాయిని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. మళ్ళీ నా తర్వాత మందిస్తాను. అదే వెళ్ళి బీడి కూడా దగ్గర కూర్చున్నావు, మందు తీసుకుని తినగా వచ్చేసే. ఆ చేతితో నీ ముందు కూడా తెమ్మంటావా? ఈ పూట కొందలేపో. అమ్మా, తల్లి తండ్రులైన అనాథం, తోచింది ఏదో ఒక కర్మం చేయండి అమ్మా. చదువుకుంటున్నావా? ఓ, నువ్వు అమ్మావా? అవును బాబు. చూసారండి, నన్ను అమ్మ అంటున్నాడు. వీర మహత్తులు ఏమని అన్నాడు? లాల్ బహత్తుర్ వీర బహత్తులు ఏమని అన్నాడు?
అధిక రాజ్యం వస్తే పిల్లలకే ఇక రాజ్యం వస్తే ఎంత అందంగా ఉందో అమ్మగారికి బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఏమండి ఈ పాపను మనం పెంచుకుందామా? బాగుంది, ఆశ్రయించి వాళ్ళు ఒప్పుకోవద్దు. అదేంటి బాబు, తమలాంటి వారు కావాలంటే ఒప్పుకుంటారు బాబు. సరే సర్లే. వందలు వేలు గాల్లో విరజిమితే మాత్రం మనకు ఆ గీత లేనప్పుడు ఊరాల బిడ్డలు మన బిడ్డలు అవుతారా? దేనికైనా పెట్టి పుట్టాలమ్మా. అదే బాబు, పన్నైనప్పుడు ఇదే చెత్త పని నీకు ఎప్పుడు? ఇదేం చెత్త పని కాదు, ఇలాంటి అడావుడోడు ఏదేదో మర్చిపోయి జోబులో పెట్టేస్తుంటాడు. అవన్నీ తీసి ఇంట్లో జాగ్రత్త పడుతుంది. జాగ్రత్త పెట్టడమైనా మళ్ళీ తిరిగి ఇవ్వడం అంటూ ఉంటాయా? నేను ఇచ్చేద్దా. మహిళడు ఎన్ని తీసుకెళ్లి బజార్లు అమ్మి బాగా తాగేసి నమ్మి ఎగురుతుంటాడు. ఎగురుతాడు ఎగురుతాడు, గొప్ప నుంచి జోన్ పెట్టి వెళ్ళాడు. అమ్మమ్మమ్మ పత్రం కూడా వచ్చేది ఎందుకు? ప్రియా, ఇదేదో ప్రేమలేఖలా ఉంది, నాగంటాడు రాసుంటాడు. ఏమలేక ఉండవే అడవడదిక. నిన్ను చూసినప్పటి నుంచి నిద్ర లేదు అబ్బా. తెలిసిందా, నిజమైన ప్రేమ అంటే అలా ఉండాలి. దానికి కారణం నువ్వే. నేనా? ఇదే నువ్వు కాదే, ఆ ఉత్తరం రాసిన వెంకటయ్యమ్మ. కాలేజీలో పుస్తకాలు తెరిస్తే కనిపించేవి పాఠాలు కాదు నీ ముఖం. ఇదే నిన్ను చూస్తూ ఉంటే కోనసీమ కొబ్బరి బోండ. ఇదేటే ఇదేటే కవితం ఓలమ్మ ఓలోచ గుర్తుకొస్తుంది. నీ బుగ్గలు మలగుబ్బ ఆచా ఆచా ఆచా, మామిడి పళ్ళు నీ చేతులు నేతి బీరకాయలు. ఇదేం కవితమే మరుగుజోళ్ళమో ఇల్లు. నీ నడుము తమలపాకు తొడివే ఆశ్వాస శ్వాస. ఏం కవితమే నీ వక్సోజ. చదువు మళ్ళీ బాబు. అది ఏటో తప్పు తప్పు సెన్సారు. ఆడపిల్ల ముందు అట్టండి చదవడానికి వీల్లేదు. నువ్వు అసలు వినడానికి వీల్లేదు. నువ్వు నేను కలిసి తూనీగల్లాగా 14 లోకాలు తిరిగే చూద్దాం. ఆహా, ఇది అసలేని ప్రేమ అంటే. ఎట్టా ఎట్టాగా? నువ్వు ఉన్నావు ఎందుకు? అస్తమానం ఆ తాసరేవు పండకాడా ఈ మాసిన బట్టల కింద గాడిద వెనకాలను. నీకోసం మా అమ్మని నాన్నని ఎదిరించడానికి వెనుదీయను. నీ ప్రియ పేరు రాయలేదే. చూసావా, అలా ఉండాలి ప్రేమ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు? అస్తమానం అయ్యా అయ్యా అంటావు. నిజం మళ్ళీ బాబు, మన ఎవరో అయ్యి కనిపెట్టేశాడు. నేను బండకేసి ఉతికేస్తాడు. ఉతుకాడు ఉతుకాడు, బండ కిందే ఉతుకుతాను నేను. బోల్డ్ ప్లేయర్ రాని చెప్తాను.
దుర్వాసన మందు మార్చకూడదు, అదే సారా. మార్చను, నాయాలను మనం తడాక్కి తడుపుకున్నాడు. అన్ని నువ్వు ఒక్కదారునే బుక్ వస్తున్నావు, లేకుండా పెట్టు మామా. ఒరి ఒరి ఒట్టింటి పోతున్నా, ఏమిటా కడుపు అది జరిగి పెట్టుకుంటాయి. ఒక్క గింజ వచ్చింది, అన్ని తన ఒక్కరితో తినొస్తా. మాట్లాడమంటే నరుకుతారు, అన్ని లేనేదంటారు. కూర్చొని చూస్తూ ఉండు. అబ్బా అబ్బా, నేను అడుపు నెత్త చేశాడు. ఆ అడుగు తిని పిల్లని తీసి చక్క వచ్చాడు. అమ్మా నేను పోనీ ఎన్ని నెత్తి మీద వేసుకుంటావు, వారు ఏం చేసుకుంటే మనకెందుకమ్మా? నోరు ఉష పెద్ద చెప్పచ్చా వారింది అలాగా. కొందరురా కాంతమరా, కాంతమరా. ఈ పాప ఎంత బాగుందండి పాప. ఇలాంటి వాళ్లకు అనాథ శరణాలయాలు లేకపోతే ఏమవుతారు? ఏమండి అయితే పాపం మనకి ఇచ్చేస్తారా? ఆహా, నీకు ఇష్టమైతే ఇక నుంచి ఈ పాపం మందే. మన పాపం వరాల తల్లి బంగారు పాపం కదూ. మరి నన్ను ఒక్కసారి అమ్మా అని పిలు. అమ్మా శాంతి, చూసారా అత్తయ్య, ఈ పాపలో మన పెంపకానికి ఇచ్చేస్తారట. మంచికి కూడా ఒక హద్దు ఉండాలి. అమ్మా నేను బ్రతికుండగా ఊరు పేరు లేని ఒక అనాథను తీసుకొచ్చి అందరి మీకు ఇస్తారా? శాంతి ముందు ఆ పిల్లలు దించు. ఏమిటమ్మా ఇది, అమోషుభం తెలియని పసిబిడ్డ మీద నీ కోపం? చాలే ఊరుకు, చదువుకున్న వాడివి, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. కులము గోత్రము తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథను తీసుకొచ్చి నా బిడ్డని చెప్పుకోవడానికి మనసులా ఒప్పిందయ్యా. ఏ తల్లి కన్నదో ఎలా కన్నదో రేపు పిల్ల కూడా అవే బుద్ధులు వస్తే మన వంశం ఏం కాదు, పరువేమైపోదు. పుట్టుకతో బుద్ధులు రావమ్మా, పెంపకం వల్లే వస్తాయి. శాంతి పెంపకంలో ఎవరైనా గుణవంతులే అవుతారు. అంటే నీ ఉద్దేశం? శాంతి ఆనందం కోసం, సంతృప్తి కోసం ఈ పాపను పెంచుకోవాలమ్మా. సంతోషం నాయన, సంతోషం. మీ భార్యాభర్తలు ఈ అనాథతోనే ఆనందంగా ఊరేగండి, నేను మాత్రం ఇక ఒక క్షణం కూడా ఇంట్లో ఉండదు. అమ్మా ఏమిటమ్మా ఈ తొందరపాటు, ఎక్కడికి వెళ్తాం? నేను ఎక్కడికి వెళ్తేనే ఏమైతేనే, నీకెందుకు? కన్న బిడ్డను నా కాకపోతే ఇంకెవరికమ్మా? కన్న బిడ్డ ఆ అభిమానమే నీకుంటే నా మాట కాదనగలవా? ఎందుకులే బాబు, ఏ పంచన తలదాసుకున్నా నా రోజులు గడవకపోవు. ఆడనత్తయ్య మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు, మీ మాట తీసుకోకుండా నేనే పని చేయడం తప్పి, నన్ను క్షమించండి. మీరు లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఏమండి పాప తీసుకోండి, వాడు తెచ్చేసేయండి. శాంతి కాంతమ్మ, నువ్వు ఎంత ఆలోచించినా శాంతికి బిడ్డలు పుట్టారన్నమాట కళ్ళ. అయ్యో రామ, ఆ సంగతి తెలిసే కదా, అనాథ బిడ్డలు పెంచుకోవడం త్యజించింది. దానికున్న తెలివి కూడా నీకు లేకపోయిందమ్మా. నన్నేం చేయమంటావు దుర్గా? ఏం చేయమంటానా? పిల్లలు కలిగినప్పుడు అందరూ ఏం చేస్తున్నారో మీ అబ్బాయిని అదే చేయమని. అంటే ఆనంద్ మరో పెళ్లి చేసుకోవడమే దుర్గా? ఏమంత ఆశ్చర్యపోతున్నావు? వంశం నిలవడం కోసం మగవాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, అది తప్పని ఎవరు అనరు. మరి శాంతి అదేమిటమ్మా, అది ఇంట్లోనే ఏమోలో పడి ఉంటుంది. అంతేగాని నేను ఏమైనా వెళ్ళగొట్టమంటున్నానా ఏమన్నానా? పిచ్చిదానా, ఈ రోజుల్లో ఎంతో మంది మొగాళ్ళు బోల్డ్ మంది పిల్లలుండి పెళ్ళ ఉండి కూడా స్వర్గాల కోసం సంతోషాల కోసం రెండో పెళ్లి చేసుకుంటున్నారు. నీ కొడుకును పెంచుకునే తెలివి నీకుండాలి కానీ. భార్య ఉండగా పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు వస్తారు? ఓ అబ్బో, కో అంటే కోటి మంది ఇస్తారు, అంతగా ఎవరు ముందుకు రాకపోతే మా పద్మని ఇచ్చి పెళ్లి చేస్తాం సరేనా? ప్రామాగ్యం అంటే అమ్మాయి దర్శి అంటే వాళ్ళ పడిదాన్ని చేసుకున్నాడు కానీ, లేకపోతే ఆనంద్ ఎప్పుడో నా అల్లుడు అయ్యేవాడు. అమ్మా అమ్మా నాన్న ఉత్తరం రాశాడమ్మా. ఏమనమ్మా? పద్మ కొంట్లో బాగాలేదంట, మనందరం వెంటనే బయలుదేరామని రాశారు. మరి కూర్చుంటావా లేదా అమ్మా? అది నా కూతురు, ఎంతో ముందుకొస్తాను మీ అమ్మాయి ఉత్తరం రాయరాదుగా. అమ్మా పదవే సోమాన చదువుతా. ఇంకా నాలుగు రోజులు ఉంటాం అనుకున్నాను. ఉండాలని అనుకున్నానమ్మా, ఉండి మీ ఇల్లు ఒక దారికి తెచ్చి మరీ పెడదాం అనుకున్నానమ్మా, కానీ ఏం చేయను, ఇలా వెళ్ళాల్సి వస్తుంది అనుకోలేదు. వస్తా ఉదయం పదవే తల్లి పద చూడవదా. వీరే కొత్త డాక్టర్ గారు, రోజులు ఒకే చేసి ఇస్తారు, ఇప్పుడు పద్మం చూసొస్తున్నారు. బాబు డాక్టర్ బాబు, అమ్మాయికి ఎలా ఉంది బాబు? షీజ్ ఆల్ రైట్, ఏం పర్వాలేదమ్మా. చూడలేండి బాబు. మళ్ళీ బాబు అమ్మా తల్లి, నీకు తప్పు బాగుందని మీ నాన్న ఉత్తరం డాక్టర్ నా పై ప్రాణాలపైనే పోయాయి తల్లి, ఇప్పుడు ఎలా ఉంది?
మనసులోని ఎంత చిక్కిపోయిందో చెల్లి, మా మటుకు బాగా లావైంది. ఎరా నీ బాబు మటుని లావయ్యానా? తగ్గిపోతున్నా చెప్పారు డాక్టర్ గారు. అమ్మా సావిత్రి, మీ ఆయన టెలిగ్రామ్ మీద టెలిగ్రామ్ ఇచ్చాడు, నిన్ను పిల్లలు తక్షణం పంపిస్తున్నాడు. ఏమిటి అప్పుడే? లేదమ్మా, వారు రమ్మనగానే వెళ్ళకపోతే మళ్ళీ నా ముఖం పిల్లల ముఖం చూడను కూడా చూడరు. నేను తప్పకుండా వెళ్లాల్సిందే. అవునే, అసలే చిక్కరకం. అల్లుడా, మన పాలకి ఎవరాడు ఊరుకమ్మా. సరే, రేపు నీ ప్రయాణానికి అన్ని ఏర్పాటు చేయమంటారా? త్వరగా చేసే నాన్న. అమ్మా, నువ్వు మట్టుకు మా ఇంటికి రావద్దు. ఏమిరా, వస్తావు, అన్ని తింటావు, అందరికి సగులు పెట్టాలి. ఉన్నమాట ఏమిటైనా విశేషం? ఆహా, ఏమి తెలియనట్లు మాట్లాడుతున్నారే. ఇప్పటికి 3 లక్షలు సంపాదించి ఇచ్చాను. నా వాటా సంగతి అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు. మీరిచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదు. అయ్యో, నా వాటా మాత్రం తీసుకున్నారా నాయన? నాకు డబ్బు కావాలి. నువ్వు నోరు గలవాడి. అయ్యగారితో నా తరఫున కూడా గట్టిగా అడుగు. అయ్యగారి అనుగ్రహం కావాలి. అనుగ్రహాలు నిగ్రహాలు నాకు అక్కర్లేదు. రాని, తెలిచేస్తాను. మొహం డేంజర్ మార్క్ లో పెట్టావు, ఏం కష్టం వచ్చింది? ఆయన వాటా ఆయనకి ఇచ్చేస్తే వెళ్ళిపోతాడట, మనతో వ్యాపారం చేయడట. వాటా ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ఎలా వీలవుతుంది? సంవత్సరం పూర్తి కావాలి, లెక్కలు చూసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్సులు సేల్ ట్యాక్సులు కట్టాలి, ఆ తర్వాత వాటా పంచుకోవాలి. ఇదేమైనా వ్యాపారమా లేకపోతే ఆవకాయ బిజినెస్? ఈ గోంగర్ బిజినెస్ నాకేం పని లేదు. నాకు రావాల్సిన వాటా డబ్బు మిషనరీలో భార్య వెళ్ళిపోతాను. భారేకపోతే నీ బ్రతుకులు బయట పెడతాను. అప్పుడు నీ బ్రతుకు ఏమవుతుంది? నేను అన్నిటికీ తెగించిన వాడిని. జైలు నాకేం కొత్త కాదు. జైలు మాకు కొత్తనే. ఆ మాట అనుకోండి బాబు, నాకు గుండెలు వెళ్ళిపోతాను. చూడు భుజంగరావు, నువ్వు అంత మంకు పట్టుబడితే ఈ బిజినెస్ ఇవాళతోనే క్లోజ్ చేసేస్తాం. నువ్వు లేకుండా మేము ఏం చేయగలం చెప్పు. నీ వాటాకు రావాల్సింది అలా పైసలతో సహా, మెషిన్ తో సహా. ఇవాళ రాత్రి 9 గంటలకు మర్రి చెట్టు దగ్గర తీసుకొచ్చిస్తాం, నువ్వు క్లీన్ గా వెళ్ళిపోవచ్చు. మర్రి చెట్ట? ఓకే. మర్రి చెట్టు అన్నారు? మనం ఏది సెటిల్ చేసినా అక్కడేగా. నాది మటుకు అక్కడ సెటిల్ చేయకండి బాబు. ఆలోచిద్దాం. భుజంగరావు, ఎందుకు నువ్వు ఇలా మారిపోయావో మాకు అర్థం కావటం లేదు. నేను పరధ్యానం అందుకే చాలా బాధపడుతున్నాను. సరే, ఏదో స్నేహితులుగా కలిసాం, స్నేహితులుగానే విడిపోదాం. ఇదిగో నీ డబ్బు, లెక్క పెట్టు. మిషనరీ అందులోనే ఉంది. సరే, థ్యాంక్స్. గుడ్. చివరా నాగభూషణ, పీడ జరగడైపోయింది. సమయానికి వస్తున్నాడు మొత్తం. అలా చెప్తాను. బాంధవుళ్ళే వచ్చి ఆదుకున్నాడు. ఒక్క దెబ్బకి 2 పక్షులు. 2 పక్షులే? కొంపదీసి నా ఫోటో తీలేదు కదా. వీరాంజనేయ, వీరాంజనేయ, మీకు ద్రోహం తలపెట్టినోడు బ్రతికి బయటపడతాడు. సరే, ఆ ఫోటో రహస్యంగా డెవలప్ చేయండి. ఏమిటి అలా కొత్తగా చూస్తున్నారు? ఎప్పుడు చూసినా నీ ముఖం కొత్తగానే ఉంటుంది శరత్కాలంలో చంద్రుడు. కవిత్వం కూడా అల్లుతున్నారు. ఓ, నువ్వు నవ్వుతూ ఎప్పుడు నా దగ్గరే ఉంటే కవిత్వం ఏమిటి? నూతన సాహిత్యమే సృష్టిస్తాను. అబ్బా శాంతి, అందమైన నీ నవ్వు, ప్రశాంతమైన నీ చూపులు భగవంతుడు నాకు ప్రసాదించిన వరాలు. నిజం, కావాలంటే నా హృదయాన్ని అడుగు. కోర్టు టైం అండి. ఇంకా వదలరా నన్ను. యువరాణ కత్తి పిడి మీద వేలి ముద్రలు,
ముద్దాయి వేలి ముద్ర నువ్వు ఒక్కటేనని ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఇచ్చిన సాక్ష్యం వల్ల సదరు ముద్దాయి అర్ధరాత్రి 12 గంటలకు హత్య చేస్తున్న సమయంలో తీసిన ఎగ్జిబిట్ నంబర్ 2 ఫోటోగ్రాఫ్ వల్ల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన సాక్ష్యం వల్ల మధు అనే ఈ ముద్దాయి భుజంగరావు అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఘోరంగా హత్య చేసినట్టు రుజువైంది. అబద్ధం, అన్యాయం. నేను నిర్దోషిత ప్రాసిక్యూటర్. ఆర్డర్ ఆర్డర్. ఎవరానా, నేరం చేసిన ప్రతి మనిషి ఇలాగే మాట్లాడతాడని మీకు తెలుసు. ముద్దాయి తరపు లాయర్ కూడా ఇతను నిర్దోషం నిరూపించడానికే ప్రయత్నం చేశాడు. కానీ ఒక నేరానికి బలమైన సాక్ష్యాలు ఉన్నప్పుడు, అది నిజంగా జరిపిన నేరమే అయినప్పుడు దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడం ఏ మానవుడు తరం కాదనే సత్యాన్ని కూడా మనం మర్చిపోకూడదు. యువరానర్, ఇది అకస్మాత్తుగా ఆవేశంలో చేసిన హత్య లేక కావాలని కక్షతో పగబట్టి చేసిన హత్య అని ఆలోచించి చూస్తే ఇది కక్షతో కపటంతో చేసిన హత్యని స్పష్టంగా రుజువవుతోంది. పచ్చి అబద్ధం. ఆర్డర్ ఆర్డర్. యువరానర్, ప్రపంచంలో అనాది నుంచి జరుగుతున్న నేరాలకి కాంతాకనకాలే ప్రధాన కారణాలని చరిత్ర రుజువు చేసిన సత్యం. ఈ హత్య స్త్రీ ఆధారంగా జరగకపోయినా ధనాపేక్ష కారణంగా జరిగిందనేది మాత్రం స్పష్టం. హత్య కావించబడిన భుజంగరావు అనే వ్యక్తి దొంగలోట్ల కేసులో ముఖ్యమైన ముద్దాయిగా 2 సార్లు జైలుకి వెళ్ళినట్లు పోలీసు రికార్డుల వల్ల తెలుస్తోంది. పరాయి ప్రాంతం నుంచి వచ్చిన ఈ ముద్దాయి సరిపోయిన ఆ భుజంగరావు దొంగనోట్ల వ్యాపారంలో భాగస్థులని, ఆ అన్యాయార్జితం పంచుకోవడంలో పట్టుదల పెరిగి ఈ హత్యకి దారి తీసిందని ఊహించడం కష్టం కాదు. ఏం వాదన, ఏమి ఆర్గ్యుమెంట్? ఆదర్ ఆదర్. యువరాన, మన దేశ భవిష్యత్తు చదువుకున్న యువకుల మీదే ఆధారపడి ఉందని భావించే ఈ రోజుల్లో విద్యావంతులైన యువకులే ఇలాంటి దారుణాలకు తలపెడుతుంటే ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలి? న్యాయం, నీతి, ధర్మం వీటి ఉనికి ఏం కావాలి? సంఘ విద్రోహకరమైన వ్యాపారాల్లో తలదూర్చి ప్రభుత్వానికి అపార నష్టం కలిగించే ఇలాంటి దొంగల్ని, డబ్బు కోసం మానవత్వాన్ని మరిచిపోయి నరరూప రాక్షసులుగా మారిపోయే ఇలాంటి హంతకుల్ని. యువరాన, సమాజం యొక్క ఆరోగ్యం కోసం, దేశ భవిష్యత్తు కోసం, జాతి మనుగడ కోసం ఇలాంటి నేరస్తుల్ని విడిచిపెట్టకూడదు, దయదల్చకూడదు. అందుచేత ఈ ముద్దాయికి తీవ్రమైన కఠిన శిక్ష విధించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మధు అనే ఈ వ్యక్తి హత్య చేసినట్లు కోర్టు వారు నమ్మడం వల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఎవరు? సుబ్బయ్య గారు అమ్మాయివా? అవునండి. శాంతి ఏమ్మా, మీరడేగా నీ పెళ్ళయింది, అప్పుడే బిడ్డనిస్తావన్నమాట. నిన్ను కన్నవాళ్ళు, అత్తింటి వాళ్ళు కూడా అదృష్టవంతులమ్మా. ఎప్పుడొచ్చా? నిన్నే వచ్చానక్క. వచ్చిన దగ్గర నుంచి నిన్ను చూడాలంటే ఇప్పటి తెలియదు. పాపకి ఏం పేరు పెట్టా? శాంతి. నీ పేరే పెట్టానక్క. తీసుకోక పాపను. వద్దమ్మా, నాలాంటి గుడ్రాలు పసిపాపలు ముట్టుకుంటే వాళ్ళు రాణించరట. వద్దు. ఎవరన్నారా మాట? పిల్లలు కన్న తల్లులైతే ఆ మాట అనదు. నువ్వు ముట్టుకోవడం కాదు, నువ్వు చల్లగా చూస్తేనే చాలు. నా పాప చిరంజీవి అవుతుంది. తీసుకోక పాపను. వద్దు కమల, నేను పాప ఇష్టరాలి. నన్ను ఇబ్బంది పెట్టకు. నీ పాప 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. శాంతి, ఎందుకు ఇలా నిన్ను ఉపేక్షించుకో? ఇవన్నీ మూఢనమ్మకాలు, వీటికి లొంగిపోతే మనశ్శాంతి ఉండదు. నా బాధ మీకు అర్థం కాదండి. మాతృత్వమేంది, చేత్వమే లేదంటారు. నేనేం పాపం చేశాను? భగవంతుడు నాకు ఈ శిక్ష ఎందుకు విధించాడు? ఊరుకో శాంతి, ఊరుకో. చూడు, ఈ రోజుల్లో వైద్యానికి అడవి కానదంటూ ఏదీ లేదు. అందుకని మరొక పెద్ద డాక్టర్ చేత పరీక్ష చేద్దాం. కానీ అది ఫలించాలంటే నువ్వు చేయవలసింది చాలా ఉంది. ఏమిటండి? ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యంతో శారీరక వ్యాధులు చాలా వరకు నయం చేసుకోవచ్చు. అందుకని నువ్వు ఏ దిగులు విచారం పెట్టుకోకుండా నవ్వుతూ పెరుగుతూ ఉంటే నీ కోరిక తప్పకుండా నెరవేర్తించాలి. లాయర్ అంటే ఆనందే లాయర్.
ఆయన పట్టిన కేసు నెగ్గి తీరవలసిందే. ఏమి వాక్చాతుర్యం, ఏమి ఆర్గ్యుమెంట్! ఏమైనా కమిషన్ ముట్టు చెప్పాడా? అయ్యో రామా, మరి లేకపోతే ఎందుకయ్యా డబ్బా పట్టడం? ఎందుకా, మన పీకలకు ఉరితాడు పడకుండా చేసినా లేదు. వాళ్ళు చూడు ఎప్పుడుతూ వస్తున్నా లొడ ఆ కోర్టు ఈ కోర్టు గురించి కబుర్లే గాని మన అమ్మాయి పద్మ పెళ్లి గురించి ఎవరైనా ఆలోచించారా? సరేలే, పద్మ పెళ్లి విషయమే ఇద్దరు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఏం పంతులు? అవునవును, ఆనందమే అల్లుడుగా చేసుకుంటే బాగుంటుంది కదా అని నాగభూషణ్ గారి ఉద్దేశం. భార్య ఉండగా మరో పెళ్లికి ఆనందం అంగీకరిస్తాడా అని నా అడుగు ప్రశ్న. మరి మీ అభిప్రాయం? నా అభిప్రాయం మాకు అంట మొదలు ఎప్పుడో చెప్పానయ్యా, మన ఆనందం మళ్ళీ పెళ్లి చేసుకుంటే గానీ భవిష్యత్ నిలబడదు అని. అయితేనే ఆనందం ఒప్పుకునే ఉంటాడు, ఇక ముహూర్తం పెట్టడమే తర్వాయి. ఇళ్ళలాగానే పండగట అయ్యా పిచ్చి పంతులు, దీనికి ఎన్ని ప్లాన్లు వేయాలి, ఎన్ని తతంగాలు చేయాలి, ఏది ఏమైనా సరే ఆనందకు పద్మకు పెళ్లి జరగడం మాత్రం ఖాయం. పంతులు, ఒక్కసారి అల్లుడు గారి ఊరు వెళ్ళొద్దాం. నేనెందుకండి? ఉన్నదంతా నీతోటినయ్యా. దుర్గా, పై పంచి పట్టుకురా. అలాగే, ఇప్పుడే వస్తా. ఏం చేస్తుంది నీ జాతకం? ఎంత అంతేనంటావా అన్నయ్య? వారికి తిరిగి రారంటావా? ఆశ వదులుకోమ్మ. ఏమైనా సరే వారికి ఈ విషయం తెలియపరచాలి. అలాగే, నీ తృప్తి కోసం నువ్వు ఉత్తరం రాయి, అది నేను పోస్ట్ చేస్తానేమ్మా. అలాగేనన్నయ్య. ఏమిటి, చాలా సంతోషంగా ఉన్నా? ఏం లేదత్తయ్య, వారన్న మాటలకు నవ్వు వచ్చింది. నేను నమ్మను. ఇలా చూడు, నిజం చెప్పు, నెల తప్పిందా? లేదత్తయ్య, అబద్ధం అడిగితే నేను ఊరుకొని తెలుసా? నా తల్లి కాదు, చెప్పమ్మా. అదే అత్తయ్య, డాక్టర్మ చెప్పిందట. ఏమని? బెంగపడొద్దు, అవకాశం ఉందని వారితో అన్నదట. అంతేనా? ఆవిడ అందో లేదో నువ్వు బెంగపడకుండా ఉండటానికి వాడే అలా అనుంటాడు. వారు నాతో అబద్ధం చెప్పరత్తయ్యా. అయినా డాక్టర్మ దగ్గరికి వెళ్ళి నేనే కనుకొస్తాను. సరేనమ్మా, అలాగే చెయ్యి. డాక్టర్. ఏమ్మా? మా వారితో మీరేదో అన్నారట. నేనా? మీ వారితోనా? ఏమన్నాను? మీకు జ్ఞాపకం లేదా? చూడమ్మా, అనేక మంది వస్తూ ఉంటారు, ఏవో మాట్లాడుతూ ఉంటాం, అవన్నీ జ్ఞాపకం ఉంటాయంటావా? పోనీ, ఏమన్నానో నువ్వేనా చెప్పకూడదు? నాకు తప్పకుండా సంతానం కలుగుతుందని మీరు చెప్పారట. ఓ, అదా అంటే అని ఉండొచ్చు. దాందేముంది, నేను తీసిన టెస్టులన్నీ ల్యాబ్కి పంపించాలి. ఆ తర్వాత నేను అన్నమాట ఎంతవరకు నిజమో నీతో చెప్తానుగా. శాంతి, ఇప్పుడే వస్తాం, తర్వాత కలుసుకుందాం. ఎవరు కనిపించలే? సుబే, నేను వచ్చాను, మాటగా చెప్పు. ఇదే ఏంటి తీరు, నిమ్మకు నీరెత్తినట్టుంటారు. అంతే అంతే, అపుత్ర షాద్ అతర్నా. అన్ని ముందే తెలిసినట్టు మాట్లాడు, కొంపలు అంటుకుంటాయి కదా. అక్కడ వద్దు, నా పక్కన దీర్ఘంగా వచ్చి. మా అక్కయ్య, ఆయన ఒక పిల్లలు పుట్టరని చెప్పావు. వీరు అమరేశ్వర సిద్ధాంతి గారని పెద్ద జ్యోతిష్కుడు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది పూసగుచ్చినట్టు చెబుతారు. అలాగా, నమస్కారం అండి. సకల ఐశ్వర్యాభివృద్ధి నేస్తూ. ఏదైనా దాహం గాని కాఫీ గాని? అయ్యో, వాళ్ళు అన్నదండం మానేశారక. పోనీ పాలు పళ్ళు. శాస్త్ర చర్చ జరిగేటప్పుడు ఆహారం నిషిద్ధమని వారి గురువు గారి ఆజ్ఞ. ఇంతకీ ఎవరి చేయి చూడడానికి కౌరు పంపించారు నాగభూషణం గారు? అదే మన శాంతి చేయి చూపించి అనుమానం తెచ్చుకుందామని. అదిగో మాటల్లోనే వచ్చింది. శాంతి, డాక్టర్ ఏముంది? ఏమీ అనలేదు. ఏమీ అనలేదా? పరీక్ష చేశారు, తర్వాత చెప్తానన్నారు. ఏమిటో, మన జీవితమే ఒక పరీక్ష అయిపోయింది. రామా, రా. వీరు పెద్ద జ్యోతిషులట. నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ. ప్రత్యేకంగా మీ చేయి చూపించడానికి పిలిపించానమ్మా. డాక్టర్లు మీరు ముందు పనికిరారు, ఎందుకంటే వాళ్ళ జాతకాలను మీరు చేతిలో ఉంటాయి.
అద్భుతం అద్భుతం, అమృత హస్తం సార్. ఏమ్మా, ఈమె కాపురానికి వచ్చిన దగ్గర నుంచి మీకు బాగా కలిసి వచ్చింది కదా? అవునండి. కాకుండా ఎలా పోతుంది? ఇహతాల్ ఆ ధనరేఖ బాణంలే అరిచేతిగా చీల్చుకుపోతుంటే, అయ్యా ఈ అమ్మాయి పట్టిందంతా బంగారం, మెట్టిన చోట లక్ష్మీ నివాసం జరిగి తీరవలసింది. హార్మీ దుప్ప దగ్గర ఎంత కరెక్ట్ గా చెప్పావయ్యా. కానీ కానీ తర్వాత ఈ అమ్మాయి జాతకం చూస్తూ ఉంటే సీత అనసూయ మొదలైనటువంటి మహాయులాండ్ర కోవకు చెందవలసిందే అయినప్పటికీ నీ కూడా చంద్రునిలో మచ్చవలే ఈ అమ్మాయి జాతకంలో సంతాన రేఖ లోపించడం ఈ అమ్మాయి జీవితానికి ఒక పెద్ద ఆఘాతం అనేది చెప్పాలి. నా కోడలికి సంతానం కలిగే యోగ్యత లేదంటారా? సరిగ్గా నువ్వు చెప్పవయ్యా. ఏదమ్మా? విధిని అతిక్రమించడం ఎవరికి తరమండి? ఈ జాతకాలకి సంతానం కలగడం అసంభవం. దయచేసి నా గురించి ఎవరికైనా చేయి చూపించొద్దు. ఏ దేవుడికి పూజలు పురస్కారాలు చేయించొద్దు. ఏ డాక్టర్ దగ్గరికి నన్ను పరీక్ష కోసం పంపించొద్దు. ఏ జన్మలో ఏ పాపం చేశాము ఆ ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నాం. అలా అనుకుంటూ కూర్చుంటే లాభం ఏమిటి? ఇంతటితో మీ వశం తుడిచిపెట్టుకోవాల్సిందేనా? మరేం చేయమంటావు తమ్ముడు? ఏంది ఆనందుకు మళ్ళీ పెళ్లి చేసే, ఏ ఎందుకు అలా కంగారు పడతావు? ఇందులో తప్పే ఉంది, నువ్వు చెప్పి చూడు, వినకపోతే కూరాలు చేసి చెప్పించు. ఇక పెళ్లి ప్రయత్నం అంటావా? ఆ బరువు అంతా నా తల మీద పెట్టు, తప్పితే ఒట్టు. ఆనంద కాళ్ళు కడిగి పద్మ వచ్చి కన్యాదానం చేస్తాను, సరేనా? అలాగే తమ్ముడు, తప్పకుండా చెప్తాను. వాడికి ఇష్టం లేకపోయినా వంశం కోసమైనా ఒప్పించి తీరుతాను. అబ్బా, ఇన్నాళ్ళకు తమ్ముడికి దగ్గ అక్కయ్య అనిపించావు. సరే, నీ ప్రయత్నాల్లో నువ్వు ఉండు, నా పనుల్లో నేను మునిగిపోతాను. ఇదేమిటమ్మా ఇక్కడ కూర్చున్నా? ఏం లేదు నాయన, నీతో కాస్త మాట్లాడాలి. మరో కొత్త అలవాట, అడిగి మాట్లాడడం ఎప్పటి నుంచమ్మా? ఈవేళ మీ మావయ్య ఒక జ్యోతిష్కుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి శాంతి చేయి చూపించాను. అన్ని బాగానే చెప్పాడు. కానీ చెప్పమ్మా. ఈ జన్మలో శాంతికి సంతానం కలిగే యోగ్యత లేదన్నాడు. ఎందుకు బాబు అనవ్వు? ఈ మాట నీకు సంతోషంగా ఉందా? మన వంశం ఈ తరంతో అంతరించిపోతుందేమోనని ఆందోళనతో భయంతో నేను కృంగిపోతూ ఉంటే నువ్వు నవ్వుతున్నావా? మన ఇంటి పేరిట వాళ్ళు చాలా మంది ఉన్నారు, వంశం ఎలా అంతరిస్తుందమ్మా? ఇంతకీ నీకు సొంత మనవడు కావాలని చెప్పు. చూడమ్మా, నువ్వేమైనా చెప్పు, నాకు ఈ జ్యోతిషాల మీద ఏమాత్రం నమ్మకం లేదు. అంటే శాంతికి బిడ్డలు కలుగుతారనే ఆశ నీకు ఇంకా ఉందా? కలగచ్చు కలగకపోవచ్చు, దానికి మనం చేసేదే ఉందమ్మా. ఉంది బాబు. ఏమిటది? నువ్వేమీ అనుకోకపోతే. లేదులే చెప్పమ్మా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే. నువ్వేనా ఈ మాట? శాంతిని కోడలుగా కాదు, కన్నా బిడ్డలా చూసుకునే నువ్వు నాకు మరో పెళ్లి చేస్తావు, శాంతి బ్రతుకు బండలు చేస్తావు. శాంతి బ్రతుకేం భయం లేదు బాబు, శాంతి ఇంట్లోనే ఉంటుంది, అందుకు ఇష్టపడే వాళ్ళు నీకు పిల్లనిస్తారు. అమ్మా, నువ్వు పెద్దదాని, భార్య బ్రతుకుండగా మరో పెళ్లి చేసుకోవడం తప్పని ఆ మాత్రం నీకు తెలియదా? చేసుకునే వాళ్ళు చేసుకోవటంలే, బిడ్డల కోసం మగాడు మరో పెళ్లి చేసుకుంటే తప్పని ఎవరంటారయ్యా? చట్టం అంటుంది. నేను ప్రాసిక్యూటర్, న్యాయం కోసం వాదించే నేను ఈ అన్యాయానికి ఒడిగట్టి నేరస్తుడిగా మారమంటావా? మరి కొంతమంది పెళ్ళాం చేసేదో రాయించుకుని పెళ్లి చేసుకుంటారట. తెలిసి తెలియని సలహాలు విని నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదమ్మా, ఇంతగా మారిపోతావని అనుకోలేదు. శాంతితో ఏదో రాయించుకోవడం అంటే ఆ అమాయకురాల్ని నమ్మించి ద్రోహం చేయడం అన్నమాట. తాను చెయ్యని నేరానికి బ్రతికినంత కాలం బాధతో దుఃఖంతో కుమిలిపొమ్మని శిక్షించడం అన్నమాట. బాబు అది కాదయ్యా. అమ్మా, శాంతికి బిడ్డలు కలగకపోవడానికి ఆమె తప్పే కాదు, నా లోపం కూడా ఉండొచ్చు. అయినా నేను మరో పెళ్లి చేసుకుంటే నీకు మనవలు కలుగుతారని నమ్మకం ఏముంది? అందుకే చెప్తున్నా, నువ్వు మరోసారి ఇలాంటి మాటలు ఎత్తావంటే పెళ్ళే కాదు, నీ ఇల్లే విడిచిపెట్టి వెళ్ళిపోతాను. బాబు
శాంతి, ఏమిటిది? చీటికి మాటికి కళ నీళ్ళు పెట్టుకోవద్దని ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఉండాలని అనుకున్నాను కానీ ఉండలేకపోతున్నాను. ఏం చేయమంటా? ఏం చేయమంటానా? నువ్వు అమ్మా కలిసి నా ప్రాణం తీయమంటాను. రండి, భోజనం అందిస్తాను. నువ్వు ఫోన్ చేసావా? నేను తర్వాత ఫోన్ చేస్తాను. అబ్బాయి ఎక్కడో డిన్నర్ ఉందని వెళ్ళారు, ఫోన్ చేసి వస్తాను. వాడు ఫోన్ చేయరు, బాధ తిరిగి బయటకు వెళ్ళుంటారు. దీనికి అంతటికి కారణం నేనే కదా అత్తయ్యా. నేను లేకుండా పోతే శాంతి నేను లేకుండా చేసుకోవాలి. దేవుడు సాక్షిగా నాకు లేదమ్మా, కానీ నీకు సంతానం కలగదని తెలిసిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు. నా ఆశలు నా ఆలోచనలన్నీ నాశనం అయిపోయాయి. దీపం లేని ఇల్లులాగా, పిల్లలు లేని సంసారానికి కాంతి శాంతి లేదమ్మా. దేనికి నన్ను ఏం చేయమంటారు అత్తయ్య? మీరు చెప్పినట్లు పూజలు పునస్కారాలు చేశారు, దాన ధర్మాలు చేశారు, చెప్పిన మందులు మాకులు తిన్నారు, కానీ ఏ దేవుడికి నా మీద దయ కరగలేదు. నేను పాపిస్తున్నాను అత్తయ్యా, పాపిస్తున్నాను. శాంతి అలా అనకమ్మా. అనుకుండా ఇతరుల చేత అనిపించుకోకుండా ఉండాలని అనుకున్నాను, కానీ ఆశలు నెరవేరవన్న తరువాత ఇంకా ఆత్మవంచన చేసుకోలేను అత్తయ్యా. నేను నిజంగా గొడ్రాలిని. నేను ఉన్నా సత్యం అత్తయ్యా, మీ పాదాలు సాక్షిగా చెప్తున్నాను. ఈ సంసారం శాంతిగా ఉండడానికి, మీ అబ్బాయి మీరు సంతోషంగా ఉండడానికి నన్నేం చేయమంటారో చెప్పండి, చెప్పండి అత్తయ్యా. ఏం చెప్పను, అబ్బాయికి నేను చెప్పి చూశాను, వాడు వెళ్ళలేదు సరికదా. ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నాడు. ఏ మాట, నీకు ద్రోహం చేస్తున్నానని భావంతో అని ఉన్నాడేమో. నువ్వే వాణ్ణి, మరో పెళ్లి చేసుకోమని చెప్పి ఒప్పిస్తే అత్తయ్యా. నాకు తెలుసు ఎవరూ కోరి సవితిని తెచ్చుకోరు. ఏదో పిచ్చి కొద్ది వాగాను. ఇంతకా నీ ఇష్టమే వాడి ఇష్టమైంది, మీ ఇద్దరి ఆ ఇష్టమైంది చెప్పి కష్టం కలిగించాను. నా తిండి తిప్పలతో నువ్వేమీ సంబంధం పెట్టుకోవద్దు. బ్రతికున్న ఈ ఇంట్లో నేను సచిన్ వారితో సమానం. ఎవరు నా మాట వినొద్దు, ఎవరు నా గొడవ పట్టించుకోవద్దు. శాంతి, చేసావా లేదో నీ వాళ్ళకమే చెబుతోంది. నీ పద్ధతి నాకేం నచ్చలేదు శాంతి. ఇంత పొద్దు పోయిందాక భోజనం చేయకుండా దేనికోసం ఈ ఆలోచన ఆవేదన? నువ్వు ఇంతగా ఎందుకు మారిపోయావో నాకు అర్థం కావడం. నీ మనసు పాడు చేసుకోవడంతో పాటు ఇతరుల మనసును కూడా బాధ పెడుతున్నావన్న సంగతి గ్రహించావా? నాకు ఈ మాత్రం సంతోషం కూడా మిగల్చదలుచుకోలేదా? ఎందుకు ఏడుస్తావు? ఒకసారి నోరుకి ఆ బాధ కూడా చెప్పకూడదు. ఏం చెప్పమంటారు? బిడ్డ లేరనే దిగులు ఒకవైపున, వంశం అంతరించిపోతుందని అత్తగారి ఆత్మశోకం మరొక వైపున, పరాయి వాళ్ళ ఎత్తి పడుపులో ఇంకొక వైపున, ఈ అడకత్తెలో నరిగిపోతున్న నేను నోరు విడిచి ఏం చెప్పమంటారు? శాంతి, ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆ మాట మాత్రం మర్చిపో. మనకి బిడ్డలు లేకపోతే వచ్చే నష్టం ఏంటి? ప్రపంచం ఆగిపోతుందా? మన జీవితాలు మునిగిపోతాయా? మీరు మగవారు, ఈ కడుపు కోత మీకు అర్థం కాదు. నేను అవమానాన్ని భరించలేదు. మీ పాదాలు పట్టుకుంటాను, నా ఈ ఒక్క కోరిక చెల్లించండి. ఏమిటి? నేను నేను మళ్ళీ పెళ్లి చేసుకోండి. నువ్వేనా ఈ మాట అనవలసింది? ఇన్నేళ్ల దాంపత్యం సాహచర్యం అనుబంధం అన్ని అవతరికినట్టి నువ్వేనా ఈ కోరిక కొడుకు?
ఆవేశపడకండి. నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈ వంశం నిలబడడానికి ఎంతకంటే వేరే మార్గం లేదు. అది ఈ జన్మలో జరగదు. మరొకసారి ఈ మాట ఎత్తావా? నీ మర్యాద దక్కదు. అలా అనకండి. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టు కాగితం రాసిస్తాను. రాబోయే కోడలికి నేను ఉండడం ఇష్టం లేకపోతే సంతోషంగా మీ దారి నుండి తప్పుకుంటాను. కాగితం రాసిస్తావా? ఏం రాసిస్తావు? మమతని, మానవత్వాన్ని మరిచిపోయి పశువురా మరొక ఆడదానితో పోగిమని రాసిస్తావా? త్యాగం పేరుతో కట్టుకున్న భర్తను మరొకళ్ళకి అప్పగించి వితంతువురా వీధులు ఏంటో తిరుగుతానని రాసిస్తావా? ఏం మాట్లాడవే. అసలు నీకు ఈ పాడుబుద్ధి ఎందుకు పుట్టింది? నన్ను ఇలా ఎందుకు హింసిస్తున్నావు? శాంతి, ఇదే నీకు ఆఖరిసారిగా చెబుతున్నాను. పిల్లల కోసం ఉన్న భార్యను విడిచిపెట్టి మరొక పెళ్లి చేసుకునేంత నీచుని కాదు నేను. ఇక మీదట ఈ ఇంట్లో ఎవరైనా పెళ్లి మాట తలపెట్టారా? మీరు సహించేది లేక జాగ్రత్త. నా కోడలు గొడ్రలైంది. హలో, నాన్ స్పీకింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ గారు, నేను డాక్టర్ రాజలక్ష్మి. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటి విశేషం? గుడ్ న్యూస్, మీ భార్య శాంతి గర్భవతి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ వండర్ఫుల్ న్యూస్, థ్యాంక్ యూ. నీ కొడుకు నెరవేరు, నీకు మనవడు పుట్టబోతున్నాడు. చెప్పిందా? కాదమ్మా, డాక్టర్ చెప్పింది. ఫోన్లే బాబు, ఇన్నాళ్ళకు భగవంతుడికి మన మీద దయ కలిగింది. శాంతి ఎక్కడమ్మా? కిందికి రాలేదే. రాలేదా? పెళ్లి కూడా లేదే. ఎక్కడికెళ్ళింది? సుబీ, కొడలు ఎక్కడా? చూడలేదమ్మగారు. చూడలేదా? మరి ఎక్కడా? శాంతి, శాంతి. బాబు పైన ఉండవు, నువ్వు సరిగ్గా చూసావో లేదో కదా. నా కోసం వెతికి ప్రయోజనం ఉండదు. నా అడ్డు తొలగింది కాబట్టి మీరు మరో పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఉండకూడదనుకుంటా. మీరు మరో పెళ్లి చేసుకుని సంతానాన్ని కని అత్తగారి ఆశయాన్ని నెరవేర్చాలని, మీ దంపతులు ఆనందంగా జీవించాలని ఆశిస్తున్నాను. ఇది నా ఆఖరి కోరిక, తీరుస్తారు కదా. ఇది రాణి మీ శాంతి. శాంతి అమ్మా, శాంతి వెళ్ళిపోయిందమ్మా. నా శాంతి మెలకగా లేదమ్మా. మనం పెట్టిన బాధను సహించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయింది అమ్మా. దైవ సమానులైన భర్తను విడిచి అపవాదుల పాలవ్వడానిక, పసుపు కుంకుమలతో పరలోకం చేరి పుణ్యస్త్రీగా ఉండడానిక. నేను దొంగ
అంతకుండు కాదు, నీకు నేనే అపకారం చేయను. ఒక్క 10 నిమిషాల్లో ట్రైన్ దిగిపోతాను. నేను చేయని నేరాన్ని నాకంటగట్టి శిక్ష వేయించాడు ఒక గవర్నమెంట్ పేడ. వాడే ఇప్పుడు నా ప్రియరాజుని పెళ్ళాడబోతున్నా. ఆమె రాసిన ఈ ఉత్తరమే నాకు జైలు గోడలను పగలగొట్టే శక్తినిచ్చింది. చూడక్క, నా ప్రియురాన్ని రక్షించుకుని వాడిపై కక్ష తీర్చుకున్నామని తప్పించుకొస్తున్నాను. పోలీసులు వెంటబడి కాలుస్తున్నారు. పరిగెడుతున్న ఈరేలు ఎక్కాను, తలుపు తీసి నన్ను రక్షించాను. తమ్ముడు, ఎవరా గవర్నమెంట్ లీడర్? మనిషిని ఎరుగుంద కాని పేరు తెలియదు. మీరు ఏలాగింది? సిగ్నల్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ స్టేషన్ వస్తే పోలీసులు పట్టుకుంటారు. నమస్కారం. గవర్నమెంట్ లీడర్ ఆయన కాదు కదా? గమ్యం లేని వాళ్లకు దారి కూడా అగమ్యమే బాబు. అక్కాని నోరారా పిలిచావు, లేని అనుబంధాన్ని నాలో కలిగించావు. తమ్ముడి స్థితిలో ఉంటే ఏ అక్క గుండె రాయి చేసుకొని విడిచి వెళ్ళగలదు. నిన్న ఈ స్థితిలో వదిలి వెళ్ళలేను బాబు. పద నేను ఏ వేళప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. సావుతో చెలగాట పాడుతున్నాను. ఈ స్థితిలో నాతో వస్తే కష్టాలనుకుని తెచ్చుకోవడమే. పర్వాలేదు బాబు, ఎన్ని కష్టాలైనా భరించి నిన్ను ఆరోగ్యవంతుని చేసుకుంటాను. అయితే నాకు ఒక మాట, ఏం జరిగినా సరే నా గురించి ఎవ్వరికీ నిజం ఎప్పుడూ చెప్పకూడదు. అలాగే బాబు, దేవుడు సాక్షిగా మాటిస్తున్నాను, అన్నమాట తప్పను. పద సరేనక్క. పిల్లలు లేనంత కాలం పూజలు వ్రతాలు చేసింది పిల్లల కోసం. తీరా గర్భవతి అయిన తర్వాత ఇంత పనిచేసి పిచ్చి పిల్ల. మరే పాపం, పిచ్చి పిల్ల తెలిస్తే ఇంత పని చేస్తుందా? ఆ మాయదారు డాక్టర్ చెప్పేది ఏదో కాస్త ముందుగా చెబితే ఎంత బాగుండేది. ఏది ఏమైనా పోయిన వాళ్ళ కోసం ఇలా విచారిస్తూ పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా కూర్చుంటే ఏం లాభం వదిన లేమ్మాలే. బాబు చూడు, తిండి నీళ్లు లేకుండా అమ్మాయి ఎంత బాధపడుతున్నాడో. బాబు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు. లేచి కాస్త ఎంగిలి పడు బాబు. అత్తయ్య, మీరు చేసిన సహాయం చాలు, మీ సానుభూతి మాకు అక్కర్లేదు, వెళ్ళండి. అదేం మాటలు బాబు? అంతేలేదు, పుట్టిడి దుఃఖంలో ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు ఊరుకు. మీ రాకపోకల వల్లే శాంతి అశాంతి పాలైపోయింది, ప్రపంచానికే దూరం అయిపోయింది, నన్ను దిక్కులేని వాళ్ళు చెట్టు వెళ్ళిపోయింది. బాబు నువ్వు కూడా ఏడుస్తున్నావు అమ్మా. బాబు శాంతిని నా కోడలు అనుకోలేదు బాబు, కన్న కూతురులు అనుకున్నాను. ఆ మాట శాంతి కూడా చాలా సార్లు అన్నదా, కానీ ఏం లాభం? మీరంతా కలిసి గొడ్రాలు గొడ్రాలు అని ఆమె గుండె కోత కోసాను. జ్యోతిష్ని తీసుకొచ్చి
నీకు పిల్లలు కలగరు, ఈ జీవితం వృధా నూలిపోసాం. చెదరిన మనసుతో బెదిరిపోయి ఆమె నిండు ప్రాణాలు తీసుకుంది. అమ్మా శాంతి, ఈ కాలంలో పుట్టవలసిన మనిషి కాదమ్మా. అందుకే మన కోసం, మన వెలుగు కోసం అనే భ్రాంతిలో పడి దీపంలో ఒత్తిలాగా సర్వనాశనం అయిపోయింది. దీనికి కారణం ఒక్కరు కాదమ్మా, మనందరం కలిసి ఆమెను హత్య చేశాం. మనందరం ఆత్మ దుర్మార్గులు, నీచులు. అదేమిటి బాబు, ఆయుష్ తీరింది పోయింది. వెళ్ళండి, మీరందరూ వెళ్ళిపోండి, నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి, వెళ్ళండి. వెళ్ళి పని అయిందా మా అమ్మ? కాకుండా వస్తానా అమ్మా. మీరు ఇచ్చిన 4 గాజులు తూకం వేస్తే 6 కాసులు ఉన్నాయి. మీరు చెప్పిన సరుకులన్నీ తెచ్చాను. ఇదిగో డబ్బులమ్మా, ఇదిగో చేసుకోమ్మా. మా అమ్మ, ఇక్కడ నువ్వు తీసినవాడు ఎవరు చూడలేదు కదా. నీకెందుకమ్మా భయం? మీరు ఇక్కడ ఉన్నట్టు ఆ గుళ్ళో దేవుడికి కూడా తెలియనివను. నాకు అడుపులోనే పెట్టుకుంటాను, సరేనా? ఇదంతా నీ తరమే అక్క, నీ సేవే నాకు పునర్జన్మ ప్రసాదించింది, లేని బలాన్ని ఇచ్చింది. అక్క, మళ్ళీ 4 రోజుల్లో నేను మామూలు మనిషిని అవుతాను, అనుకున్న కార్యాన్ని సాధించి తీరుతాను. నీ కచ్చ తీర్చుకోవడానికి నేను సేవ చేశాను అక్క. కారణ లేని కచ్చ కరుణ లేని రాక్షసత్వం లాంటిది. నా కక్షకు కారణం లేదక్క, నిర్దోషినైన నన్ను దోషిగా నిరూపించిన ఆ పేర కారణం ఎలా అవుతారు? సాక్ష్యాల ఆధారంతో నువ్వే హత్య చేసినట్లు వెల్లడై ఉంటుంది. అది నిజమని వారు నిరూపించుంటారు. అది వారి ధర్మం. ధర్మం? ఒకళ్ళు ప్రేమించిన స్త్రీని దౌర్జన్యంగా అతను పెళ్లి చేసుకోకపోవడం ధర్మం అంటావా? ఆమె నిన్ను ప్రేమించినట్లు వారికి తెలియదేమో. తెలుసు, పూర్తిగా తెలుసు. తెలిసే నన్ను జనుకు పంపడానికి పన్నాగం పన్నారని ఆ ఉత్తరం చదివినప్పుడే అర్థం చేసుకున్నా. అందుకే అడిగిపోయిన ఆవేశం తలెత్తింది, నిద్రపోతున్న శక్తి పురుగుతుంది. నేను వారిని సర్వనాశనం చేస్తా. అమ్మా, ఆరాధన లేని నీ ఆలయంల, పూజ లేని నీ ప్రతిమల నా బ్రతుకు శిథిలమైపోయింది. మధు మాటలు వింటుంటే ఆ పీడడు వారేనే ఉందని అనుమానంగా ఉంది. ఆత్మహత్యకు సిద్ధపడి కూడా వారిని కాపాడుకోవడం కోసం వెనక్కు తిరిగాను. నా అనుమానం నిజం కాకుండా ఉంటే నాకంతకంటే ఇంకేం కావాలి? దేవి, నేనేమైనా పర్వాలేదు, పరిచయమే నాకు కావాలి. సార్, ఇవాళ హీరింగ్ ఉంది సార్, కోర్టుకు టైం అయింది. అవునవును. శాంతి, డ్రెస్ తీసుకురా. ఇక శాంతి ఎక్కడుంది బాబు? అవును, లేదు కదా, లేదు లేదు. ఇలా చూడు నాయన, గుండె రాయి చేసుకోవాలి, గతాన్ని మర్చిపోవాలి, లేకపోతే బ్రతుకు తెల్లారదు బాబు. ఎలా మర్చిపోనమ్మా, భర్తగా ఆమె జీవితాన్ని పంచుకున్న నేను, ఆమె పవిత్ర ప్రేమతో పునీతుడైన నేను ఎలా మర్చిపోగలనమ్మా బాబు? ఎంత గిట్టిది అంత గాలి చూడండి. బ్రహ్మచారిని అయితే మాత్రం బరువులు తప్పుతాయా? మా తమ్ముడు కూతురు పెళ్లి, 10,000 రూపాయలు ఖర్చు. మరి ఏదైనా 10,000? అర్జున్ నీకేం పిచ్చి పట్టలేదు కదా, ఇంత అర్జెంటుగా 10,000 కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిదయ్యా? మనం సంపాదించినంత ఏమైందండి? నిలవేసి ఉంచానన్న నీ అభిప్రాయం? ఈ లోపల ఎన్ని ఖర్చులు, ఎన్ని లావాదేవీలు? ఇదిగో 100 ఉంచుకో. 100?
ఎన్ని పొంగనూరులు కలిస్తే ఒక బెంగళూరు అవుతుందండి. 10,000 కావాలంటే 100. సరేలే భయ్య, ఇంకో కేసు పట్టు, మొత్తం అంతా నువ్వే తీసుకో, నాయా పైసా నాకు అక్కర్లేదు. కాయనా బాబాయ్, బాబాయ్. ఏమిటి రా? అదే మధు జైల్లో తప్పించుకున్నట్ట. కావాలంటే చూడండి, పెద్ద పెద్ద అక్షరాలతో ఎలా పడిందో. మధు అనే యువకుడు జైలు నుంచి పారిపోయాడు, పోలీసులు గాలిస్తున్నారు. అయ్యో బాబాయ్, మన ప్రాణాలు తీయడానికి. అదేమిటి బాబాయ్, మధు బయటపడితే పరధ్యానం గారు కంగారు పడతారండి. ఈ కేసులో ఏమన్నా నీకు మతిపోయిందా లేకపోతే ఆయన మతిపోయిందా? మధు జైల్లో ఉంటే మనకే బయటకు వస్తే మనకే. మనకే ఏదో నేను నవ్వుతా అన్నాను కానీ. నవ్వుతా ఏడిపిందుకు? నోరు ముస్తాలు గారు ఉంటే కోపం నా బాబా నడిచేయండి. పరధ్యానం నీకు బుద్ధి లేదయ్యా. ఉండేదండి ఒకనాడు, అది మీకే అసలు చెప్పాను. ఉద్ధరించవలే మధుగాడు. ఏమైనా అల్లాదే మాట వ్యాపారం తీసుకొస్తే నువ్వేదో సంతోషిస్తా ఉంటున్నాను. ఏడుస్తావుంటమ్మా? నా బ్రతుకే ఏడిపోయిపోయింది. నా ఉత్తరం వల్లే ఆయన బయటపడి ఉంటారు. ఏం అపాయం జరుగుతుందో ఏమో. మధు జైల్లోంచి బయటపడ్డాను తెలియగానే ఆ పరధ్యానం గడు ఎందుకు గదగలాడుతుంది? ఏముంది, ఆ హత్యకు ఆయనకు ఏమీ సంబంధం లేదు. వాళ్ళు ఏదో గూడు పుటాణి చేసి ఆయన అన్యాయంగా జైలుకు పంపి ఉంటారు. ఓ అదా సంగతి. ఎల్లయ్య నువ్వు మాత్రం ధైర్యంగా ఉండమ్మా, వాళ్ళ లోగుట్టు ఈ పెరుమాళ్ళు తెలుసుకుంటాడు. అన్నయ్య ఆయన మీ ఆయనే, ఎన్ని జన్మకైనా మీ ఆయనే. మధు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చి నీతో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. నేను ఎవరు తెలుసా? నువ్వు మాత్రం కొంచెం ధైర్యంగా ఉండమ్మా. మధు జైల్లో తప్పించుకుని పారిపోయాడు. అట్టాగా ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు, జేబులో ఉన్నాడు. లేరా, పేపర్లో పడింది. ఆ పేపరు పరధ్యానం గంట పట్టుకుని ఇటే వణుకుపోయాడు. ఈడకే వచ్చిందబ్బా. అదే నాకు అర్థం కావట్లే. బుల్లి, పరధ్యానం గడికి నువ్వు అంటే భయం. వాడిని ఎట్టా కొట్టక ఐస్ చేసి వాళ్ళ లోగుట్టు బయటపెట్టారు. అప్పుడు కానీ మధుబాబును మనం జైల్లో తప్పించాలి. అది అది విషయం. మధుబాబు కోసం నేను ఏమైనా చేస్తా. అది వీడి దుంప తెగా జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడయ్యా? తుపాకీ దెబ్బలు తిని కూడా బ్రతికి బయటపడ్డాడే. ఎవరు వాడు కాదు కదా? ఎవరంటే మాట్లాడరేమిటి? నేనండి పంతులు గారు, బుల్లిని. అంతే, ముందే పేరు చెప్పకూడదు. ఏంటి రాత్రి పూట వచ్చా? కొంచెం వెళ్ళారండి. మీతో మాట్లాడాలి. మాతోట సిగ్గన చే చిన్నదానా? మనకి ఇప్పుడు చెప్పలే. మరి మా అయ్య నాకు మనవ చేస్తాడట. నీకు మనవా? ఇప్పుడు మనం ఏమిటి ప్రసిద్ధాలు? ఏమో ఎవడో తాగుబోతోడికిచ్చి నన్ను పెళ్లి చేస్తాడట. అత్తివాణి చేసుకోను. మంచి పని చేసావు. నువ్వు తలుచుకుంటే తాగుబోతాడు. ఇంకే మహారాజా వస్తాడు. మీరు నా కళ్ళకి మహారాజా కనపడతారు. నిజంగానా? అయితే నేను నీకు నచ్చానన్నమాట. నచ్చితే ఏం లాభం? మీరు పప్పు కూడా తినేవారు. చచ్చా, నిన్ను నువ్వు తక్కువ చేసుకోక. అంతా మనుషులేగా. నేను బ్రహ్మచారిని, నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఆపద నుండి తప్ప. అమ్మో, పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటే మా అయ్య పక్కనిస్తాడా? ఇదా చిన్నదానా, చిన్నదానా పిల్లే, ఇంకో ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుంటానే. మర్చిపోయావురా నన్ను? నేనెవరో తెలుసురా? నీ ప్రాణమిత్రుని భుజంగు నిన్ను నేను తప్పలేదు. నాకే పాపం తెలియదు భుజంగు. ఎవరు చంపేవారో చెప్పు. అన్నావు నేనే డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఇప్పటికైనా నన్ను ఎవరు చంపారు నిజం చెప్పు. కోర్టు కూడా శిక్షించిందిగా. మద్దు అబద్ధం. నన్ను చంపింది నాగభూషణం తరువాత. అవును కాదు అమ్మమ్మా, అదు నిజం చెప్తావా? అయ్యి బాబాయ్,
నిజంగా చచ్చిపోయినట్లుడే. బుల్లి బుల్లి, వీడు నిజంగా చచ్చిపోయినట్టున్నాడే. ఈ మర్డర్ కేసు నా మీద పడదు కదా. అబ్బా నీకు ఎప్పుడు కంగారు ధరే, తప్పుకోండి. వెళ్ళిపోండి. వెళ్ళిపోతా, నువ్వు అంటాడు వచ్చేదే జాగ్రత్త. అబ్బా వెళ్ళండి. సరజన గారు, సరజన గారు, నేనే బుల్లిని. అమ్మ బాబాయ్, మీ మీద దెయ్యాలు భూతాలు ఆడుతున్నాయి. నేను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను ఎవరముండని అయిపోతా. నేను వెళ్ళిపోతా బాబు. దెయ్యాలు లేవు, భూతాలు లేవు. నేను ఏమైనా ఆర్డినరీ వెళ్ళాలని అనుకుంటున్నాను. లక్షాధికారి, నాకు డబ్బు రావాలి ఒక చోటు నుంచి. రేపు వద్దు నా డబ్బు అంతా పట్టుకో చేస్తాను. మన ఇద్దరం బొబ్బర్లోకి వెళ్ళిపోదాం. అక్కడికి ఎవరు రారు. ఎక్కడే ఉండిపో. కలుగలేదన్న కారణంగా ఇంటి నుండి బయటికి వెళ్లి ఆమె సావుకు కారణమైన రాక్షసు. అక్క, వీటిపైన దాడి చూపేసి పిల్లల్ని దారుణంగా చంపి రెండో పెళ్లికి మాటి వేసిన చండాలను, వీడిని చిత్తవద చేసి ఆ పచ్చి రెచ్చలతో స్నానం చేస్తానక్క. చూడమ్మా, అమ్మా కళ్ళు పెరిగాయమ్మా, ఇటు చూడమ్మా. ఏం భయం లేదు, నువ్వు కన్నారు పడక. అమ్మా లేదమ్మా, నువ్వు ఉట్టి మనిషి కావు తల్లి. ఆ మాట మీద పడుకుందా అంతేదమ్మా. లేదు అమ్మా. ఏమైంది మామ? ఉండు నాయన, నేను చెప్తాగా నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ పడుకో అమ్మా. బాబు ఎక్కడికి? మా ఇంటి. ఈ వార్త వింటే వారెంతో ఆనందిస్తారు. పెంచిరాలి, ఆనందించడం కాదు, అసహించుకుంటారు. ఏనాడే నీళ్ళు విడిచి బయలుదేరావో ఆనాడే నీకు నీళ్లు దూరమైంది. అబద్ధం, అబద్ధం. వారెంతో మంచివారు. అత్తగారికి నేనంటే ప్రాణం. అయితే అందరినీ విడిచిపెట్టి ఎందుకు బయటపడ్డావు? అదే పొరపాటైంది. ఆడదానికి పొరపాటే గ్రహపాటు. ఆయన శ్రీరామచంద్రుడి కంటే మంచివాడా? మీ అత్తగారు కౌశల్యాదేవి కంటే ఉత్తమరాలా? రావణాసురుని చెరలో ఉండి వచ్చిన సీతగతి ఏమైంది? అన్యాయంగా అరణ్యాల పాలు కాలేదా? శాంతి, ఆడదాని ప్రజకు అరిటాకులా. ఇప్పుడు నువ్వు వెళ్ళినా ఆయన వాళ్ళు ఆదరించరు సరికదా? నిన్ను హీనంగా చూస్తాను. లోపలు కాకులే నిన్ను అపవాదుల పాలు చేసి కుళ్ళ పెడతాను. నీ కారణంగా పాల వంటి ఆ వంశానికి కలంక ఏర్పడుతుంది. నీతివంతుడైన నీ భర్త తలవంపులకు గురి అయి కృంగి కుసించిపోతాడు. వద్దు, నేను వెళ్ళను, నేను వెళ్ళను. చెప్పలో ఇతనే మధు. నిన్న ఆలస్యం చేస్తున్నాను. అక్క, అక్క, నువ్వు నాకింత ద్రోహం తలపెడతావా? అన్న మాట తప్పుతావా? దీనికంటే ఇంత విశ్వసి నన్ను తప్పలేకపోయావా? ఎంతో మంచి దాని వరకు తోబుట్టుకురా చూస్తున్నాను. గోముక వేఘాన్ని రాక్షస అక్క, వెళుతూ ఒక్క మాట చెప్తున్నాను. నువ్వెంత ప్రయత్నించినా వాడు తాను నుండి తప్పించుకోలేదు. వారి సంతే తీర్త. అమ్మా,
వారిని ఒక్కసారి కళ్ళారా చూడాలి, మనసారా నమస్కరించాలి. నీ భర్తను కాపాడుకోవడానికి నన్ను జైలుకు పంపించావు కదా, గోడలు బద్దలు కొట్టి బయటపడ్డదే నాకు అలవాటు. ఈ దుర్మార్గుడు ఇక్కడే కాదు ఎక్కడ దాచుకున్నా సరే బాధ వరకు నీకు ముందే చెప్పాడు. ఏం జరిగిందక్క, ఏమిట కళ చూస్తున్నా? నువ్వు ఇక్కడే ఉన్నావా మధు? అక్క రాత్రి నువ్వు భోంచేశావా? రాక భోంచేద్దాం. నేను భోంచేయను. రాక ఏమిటి దౌర్జన్యం? నువ్వు భోంచేయకపోతే ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తావు? నీ కాళ్ళు పట్టుకుంటా. నువ్వు వట్టి మనిషి కాదక్క, నువ్వు భోంచేయకపోతే నన్ను చంపు తినంత ఒట్టు. రాక ఏమిటక్క నీకు అంత పట్టుదల? సరే ఆ ప్లేట్ అన్న చంపను, భోంచేస్తారా? చంపనని ఒట్టి ఒట్టు చంపను. నిజంగానా? నిజమక్క, మారతప్పను. రాక్ తమ్ముడు, ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. నిన్ను మాటలతో ఎంతో బాధ పెట్టాను, అవన్నీ మర్చిపో. మధు ఏమిటా నవ్వు? నా అక్క ప్రాణం నాకు ముఖ్యం, ఆమె కోసం ఏదైనా చేస్తాను, ఎన్ని అబద్ధాలైనా అర్థం. అంటే? నీతి న్యాయం ధర్మం అంటే నాకు నమ్మకం లేదు, ఈ ఒట్టు కూడా అంతే. నేను వాణ్ణి చంపితేసాను. నీకు నేను అక్కలు కాను, నాకు తమ్ముడివి కాదు. నీతి న్యాయం ధర్మం మరిచిన నీతుడివి, ప్రమాణానికి విలువపై పసవి. నీ పాపిష్టి ముక్క నాకు చూపించదు. అయ్యా నాగభూషణం గారు, నన్ను కంగారు పెట్టక సావధానంగా నా మాట వినండి. చెప్పండి. మీ మాట విని తప్పుడు దోషం చెప్పి శాంతమ్మను సాగనంపాను. నేను చూస్తుండగానే భుజంగరావు గారిని మీరు సాగనంపారు. మన ఇద్దరం కుట్ర చేసి జైలుకు పంపించిన మధు ఇప్పుడు నన్ను సాగనంపుతానంటున్నాడు. ఈ దెయ్యాలు భయాలు మధ్య ఈ ఊళ్ళో నేను జీవించలేను బాబు. భుజంగరావు లేక నేను మిమ్మల్ని 100,000 రూపాయలు అడగడం ఉంది, సంసార పక్షంగా అడుగుతున్నాను. ఒక్క 50,000 రూపాయలు నాకు ఇచ్చారా? నీ పేరు చెప్పుకుని ఇంకెవరైనా వెళ్ళి బ్రతుకుతాను బాబు. 50,000 చాలా, ఇంకేమైనా కావాలా? చాలు బాబు, అడ్జస్ట్ చేసుకుంటాను. ఎంత మంచివాడి అయ్యా, అక్కడ ఉండి తీసుకు. నీ బుద్ధి తెలిసేది నేను తీసుకొచ్చాను. వరధ్యాన్నం నన్ను చంపడానికి వచ్చావన్నమాట, చంపి పుణ్యం కట్టుకో. ఆ పాప పని నాకు అక్కర్లేదు, జీవహింస నేను చేయను, నా ప్రాణ రక్షణ కోసం దీన్ని తెచ్చుకున్నా. ఓరి పిచ్చి పరధ్యాన్నం, నేను నిన్ను చంపుతాననుకున్నావా? నా స్నేహంలో నువ్వు ఎంత రాటు తేలావో చూడాలనుకున్నాను. షాబాష్, నాకు సరైన బుద్ధి అనిపించావు. నువ్వు ఎక్కడికైనా బతకగలవు. కత్తి పారేశాను, నీకు కావాల్సిన డబ్బు తీసుకో. పిచ్చోడ తీసుకో, ఇక భయపడద్దు, తీసుకో. చంపుదాం అనుకున్నావట్రా, ఇక్కడే పాతేస్తాను. ఒక్క మాట, ఆఖరి మాట అయితే చెప్పుకో. నేను ప్రాణాలకి తెగించే వచ్చాను. నేను ఇంటికి రాకపోతే నువ్వు భుజంగరావుని చంపేటప్పుడు నేను తీసిన ఫోటో పేపర్లో పడే ఏర్పాటు చేసి వచ్చాను. నేను చచ్చాను, ఉరికంబో ఎక్కడ ఖాయం. నేను భుజంగరావుని చంపుతున్నప్పుడు ఫోటో తీసావన్నమాట? అక్షరాలా తీశాను. నేను అనుమానించినంత పని చేశావన్నమాట? అక్షరాలా. సరే అయితే అక్షరాలా నీకు 50,000 ఇచ్చేస్తాను. అక్షరాలా ఫోటో నెగటివ్తో సహా తీసుకొచ్చి నాకు అప్పుడు. బిజినెస్ ఇస్ బిజినెస్. అలా అన్నావు బాగుంది. నెగటివ్ తో సహా మర్చిపోదు. ఆట ఇవ్వడట
ఎలాగెవడో చూస్తాను, నెగిటివ్ చూపిస్తాను, వాటర్ కప్పిస్తాను. ఏమనుకున్నాడు మీరంటే? ఏమిటిది ఏమైపోయినట్టు? ఏమైపోయినట్టు? ఎలకలు ఏమన్నా లాక్కుపోయినాయా? పనికి మాలి అనుకుని పని మనిషి ఏమన్నా తుడిచి పడేసిందా? ఏమిటి దారి? వాటా లేదు, లక్షాధికారి అయ్యే గీత లేదు, బుల్లి లేదు, దాంతో పెళ్ళయ్యే రాత లేదు. ఏంటి పంచులు బాబు, నా పేరు చెప్పిస్తున్నావు? ఉండవా, నీ పేరు లేదు, నా పేరు లేదు, చిరుగు చుట్ట కనపడక నేను ఎడుస్తుంటాను. ఎందుకు ఎడుస్తున్నావు బాబు? బట్టలు ఏమన్నా వేస్తావా? బట్టలు పెట్టలేబా. నేటివ్ది నీ షేర్ సిద్ధంగా ఉంది. ఏం నోరు పడిపోయిందా? దయ్యం పట్టిందా నీకు? క్షమించండి బాబు. ఏం జరిగింది? ఆ ఫిలిం చుట్ట ఫోటోతో సహా ఎక్కడో మాయమైపోయింది, ఎంత వెతికినా కనిపించలేదు. మళ్ళీ ఇదొక ఎత్త? ఎత్తు కాదు బాబు, అది దాచుకుని నేనేం చేస్తానని చెప్పండి. ఆ ఫోటో ఎందుకు తీశావు? మీరు ప్లేట్ పిరాయిస్తే కేసు నా మీద పడుతుందని ఆత్మరక్షణార్థం. గట్టి తిన్నావన్నమాట, అది జాగ్రత్త చేయాలన్న జ్ఞానం ఉండక్కర్లే. ఇప్పుడు అది ఎవరి కంటన్నా పడితే మన గతి ఏమవుతుంది? మన గతి ఏమవుతుంది? సరే, ఈ క్షణం నుంచి నువ్వు నాతోటే ఉండాలి. తిండి తిప్పలు అన్ని నాతోటే, నీ చావు కూడా నా చావుతోటే. తెలిసిందా? ఏంటో బుల్లి, ఏంటి ఎక్కుతున్నా? ఆ పరధ్యానం గారు ఏదో ఫిలిం ఫోటో అంట, ఎక్కడో పెట్టి కొంపంతా ఎత్తుక్కుంటున్నాడు, దొరకలేదని నా మీద కష్టం అంటున్నాడు. కష్టం అంటే నువ్వు కూడా ఎత్తుకున్నా? నేను ఎత్తుతాను పట్టు. చిచి, ఇదేవడే ప్యాంట్లో మర్చిపోడు? ఏంటి మళ్ళీ బాబు? అదేలే, ఫ్యామిలీ ప్లానింగ్ అని కొత్తగా వచ్చింది. అయినా ఇది మనకి ఇప్పుడు నీకు పెళ్ళైన తర్వాత కదా, ఎత్తుకు. రవ పులుపు తగిలించి పదులుగా పేల్చి లొట్టు దగ్గర ఎత్తు కోలం పెడత ముంచి కొడుతుంటే నాకు సౌరంగా ఉంటది. శర్మ శర్మ అశర్మ శర్మ సీకల్ చల్లారిపోయి కొంచెం ఎత్తు పెట్టాలి. పర్వాలేదారా? నేను మల్లేశ్వరరావు గారిని రా. నువ్వు మల్లేశ్వరరావు గారు అయితే నేను దౌడేశ్వరం నుంచి దౌడేశ్వరం గారి దగ్గర నుంచి పంపించేస్తాను రా. నేను లేకుండా చూసి నా ఇంట్లో దూరి నా కూతురు చేయట్టుకుంటావా? ఇలా నా కూతురు చేయట్టుకున్నారు, రేపు నా చేయట్టుకుంటా. ఈ ప్రపంచంలో నీ చేపట్టుకునే మానవుడే లేడరా. నీ కూతురు చేయి అందంగా ఉంది కాబట్టి పట్టుకున్నాను. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోలేదు, ఒప్పుకోలే. నా ఇష్టం లేకుండా నువ్వు ఒప్పుకుంటావా? మీద మీద నాక నువ్వు అసలు పుచ్చుకున్నావు, కొంచెం చింతపడు. ఏంటి నేను పుచ్చుకున్నానా? నేను పుచ్చుకున్నా, పుచ్చుకోపోయినా పుచ్చుకున్నానంట రా. నువ్వు బుల్లి బాబు కాబట్టి వదిలేశాను, ఈ పట్టు చెయ్యిద్దావా? ఎత్తి కుదేస్తాను, మూడైపోతావు. ఏం పేరారా నాయాలా? ఈ తిప్పుడు తలుచుకుంటే ఎవరు మింగేస్తాడు? నువ్వు మింగితే నేను ఆగద్దా? అది కష్టం కష్టం అది కష్టం కష్ట కాసుకో. ఎడదు ఎడదు ఇక తెలియదు. నువ్వమ్మ నీ బాబు కురాడే అమ్మా. అదే కదా, అదే కదా అమ్మా. ఏంటయ్యా ముసలి ఉండాలి, నూరేస్తున్నా? నేనెక్కడ నూరేనయ్యా, ఆయన నన్ను నూరాడు. నేను లేకుండా చూసా, నాకు అప్పులో నూరు, నా కూతురు చెయ్యకుండా చెయ్యి ఒక్కటే దొరికింది కాబట్టి చెయ్యి ఒక్కటే పట్టుకున్నాను తప్ప. ఏమయ్యా మణిబాబు, నువ్వు ఎంత కలవాడి అయినా అంత కళ్ళు మూసుకుపోకూడదయ్యా. ఒక సంవత్సరం ఇంట్లో దూరి పెళ్లి కావాల్సిన పిల్ల చెయ్యట్టుకున్నావు అంటే మా బాగాడి గారే మారం మొగడా. ఏం చేస్తారా మీరు నన్ను? నువ్వు చేసిన అపరాధానికి 500 రూపాయలు జరిమానా కట్టి కాలు కదుపు. ఇచ్చి 500 రూపాయల మా వంచంలో ఎవడో 500 రూపాయలు జరిమానా కట్టేలేదు. మా తిప్పడం మాకి 2000 రూపాయలు ఇచ్చి లాండ్రీ పెట్టిస్తాం.
నిజమేనా? నీకే చెప్పడు మావా. చెప్పండి. నీకు మావా? చిచే, నేనే అతని తల్లుణ్ణి. నేను బుల్లిని పెళ్లి చేసుకోబోతున్నాను. బాగుందయ్యోయ్, మీ కులం ఏంటి, మా కులం ఏంటి? ఈ రోజుల్లో ఇంకా కులాలు మతాలేటయ్యా. అన్ని కులాలకి అదే రేషన్ కార్డు, బియ్యం ఉన్నా లేకపోయినా సరే లగ్నం పెట్టిందండి, పెళ్లి చేసుకుంటాను. మరి మీ బాబాయ్ గారు మాట అయితే? మా బాబాయ్యా పెళ్లి చేసుకునేది? నేను నా ఆస్తి నాదే, మా బాబాయ్ ఆస్తి నా బాబాయ్దే. కరెక్ట్. అయితే ఇక నేరా చెప్ప, నీ రొట్టె నేతిలో పడదే. ఏమంటే మా బుల్లా, మా మల్లిబాబు ఇద్దరే నా ఇష్టం. పాను చీర కట్టి ఆతిగపై పువ్వులు చుట్టి నువ్వు పక్కన ఉంటే తాలే నా పందరు తొక్కుడు లడ్డు. నువ్వు పక్కన ఉంటే తాలే నా పందరు తొక్కుడు లడ్డు. అబ్బబ్బా నే నైతయ్యా నే బుల్బుల్ ఒళ్ళు జల్ జల్ నిన్ను వదలలేని ఓ బుల్లా 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 ఓహో బుల్లా. శిపాను చీర కట్టి పాతికపై పువ్వులు చుట్టి నువ్వు పక్కన ఉంటే తాలే నా పందరు తొక్కుడు లడ్డు. మళ్ళీ
పద్మ ఎలా ఉంది? ఏం చేస్తుంది? ఏం చెప్పను మధు, నీ గురించి బెంగ పెట్టుకుని చిక్కు శల్యం వేసి అస్తమానం నీ మాట. అంతేకాదు మధుబాబు, అమ్మ వద్దన్న పెళ్లి చేస్తానని నాగభూషణ్ గారు మా చెడ్డ పట్టు పెట్టారు. ఆ సంగతి తెలిసి చావుకు తెగించి బయటపడ్డాను. మళ్ళీ నేను ఇప్పుడు పద్మం చూడాలి. పంప తీసావు మధు, నువ్వు బయటకు వచ్చావని తెలిసి మా బాబాయ్ గుమ్మానికి ఒక నౌకను కాపలా పెట్టాడు. ఇప్పట్లో మా చెల్లయ్యని చూడడం చాలా కష్టం మధు. మరి పద్మం చూడడం ఎలా? ఇంకా ఆశ పెట్టుకోదు మధు, ఇంతకీ నువ్వు ఎక్కడుంటున్నావు? ఆ స్థలం ఎవరికైనా తెలిస్తే ముందు నీ ప్రాణాలు పోతాయి నాకు తెలుసు, కానీ నువ్వు ఎక్కడుంటున్నావో నాకు చెప్పు మధు. అదిగో ఆ కనిపించే కొండల్లో శిథిలమైన దేవాలయం ఉంది, అందులో ఉంటున్నాను. సరే ఆనంద్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? ఆనంద్ ఈ మధ్యను కోర్టు కూడా పెట్టలేదు, ఇంటి పట్టును కూడా ఉంటలేదు. వేసిన పాప ఊరికి పోతుందా బాబు? కడుపుతోన్న పిల్లని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ అమ్మ ఏ నెలిసిందో పడి చచ్చిపోయింది. ఎంత దుర్మార్గుడు. మధు నువ్వు క్షేమంగా ఉన్నావని మా చెల్లె చెప్తాను, ఎవరన్నా చూస్తే చాలా గొడవలు పడిపోతాం. నువ్వు వెళ్ళు మధు. సరే బాబు. నాయన ఎందుకు ఇలా మారిపోయావు? మన ఏంటా ఉంటాలి నీ పాడు అలవాటు, నీకెలా అబ్బిందయ్యా? శాంతి లేని నా ఒంటరి జీవితానికి ప్రశాంతినిచ్చేది ఇది ఒక్కటేనా బాబు? ఏడుస్తున్నావమ్మా? తప్పు తప్పమ్మా, నేనింత సంతోషంగా ఉన్నందుకు నువ్వు ఆనందించు. బాబు ఎవరు? మామయ్య నాగభూషణుడు, కంఠంలోనే కాదు నిలువెల్లా విషం దాటుతున్న కలియుగ శివుడు. మీరెవరు? ఓ దుర్గాదేవి గారు, నా భార్య. ఏ అత్తయ్య ఇంకా ఏం మిగిలిపోయిందని మీ ఆది దంపతులు ఇద్దరు మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఏముంది బాబు, నీ పరిస్థితి చూసి భయపడి నేనే పిలిపించాను. శాంతి ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో, ఎందుకు ఇంత దారుణానికి తలపెట్టిందో కాస్త ఆలోచించావా నాయన? నువ్వు సుఖంగా ఉండాలని నీ ఇల్లు బిడ్డ పాపలతో కలకలాడాలని ఆ పిచ్చితల్లి ఇంత పని చేసింది కాదు బాబు. శాంతి పేరెత్తడానికి మీకు అర్హత లేదు. ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినా మీరు మాత్రం ఆమెను విడిచిపెట్టేటట్టు లేదు. అది కాదు బాబు, నువ్వు ఈ స్థితికి దిగజారిపోయావుంటే పరలోకంలో ఉన్న శాంతి ఎంత దుఃఖిస్తుందో ఊహించావా? నిజమేనమ్మా, కానీ నన్ను ఏం చేయమంటావు? శాంతి లేని ప్రతి క్షణం ఒక విష బిందువులా నన్ను దహించి వస్తుందమ్మా. అల్లుడు, నువ్వు తిట్టినా తిమ్మినా నీ మంచి కోరేవాళ్ళం గనక ఓటికి 10 సార్లు చెబుతున్నావు. శాంతి మీద నీకు అంతులేని అభిమానం ఉందని మాకు తెలుసు, అందుకే ఆ ఉత్తరంలో రాసింది ఆ చివరి కోరిక తీర్చడం నీ ధర్మం, నీ బాధ్యత. అవును బాబు, పోయిన వాళ్ళ కోరికలు తీర్చకపోతే ఏ లోకంలో ఉంటా వాళ్ళకి మోక్షం ఉండదంటారు. కాస్త ఆలోచించు బాబు, ఊరికే చెప్పడం లేదు. అమ్మా ఏమిటమ్మా ఇది, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. బాబు మా అందరి కోరిక అది, మా కోసం శాంతి కోసం ఎప్పుడైనా నీ మనసు మార్చుకుని పద్మని పెళ్లి చేసుకో. పెళ్ళ? అవును నాయన, జరిగిన దానికి కుమిలిపోతున్న నా మనసును బ్రతికినంతకాలం క్షోభ పడతావా చెప్పు. ఈ విసుగుతో విరక్తితో నువ్వు సాధించేది ఏమిటి బాబు? ఉషమి నక్షత్ర యుక్త మిథున లగ్నం దశమి ఆదివారం రాత్రి 11:30 బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి. తారాబలం బాగా కుదిరింది. లగ్న పత్రిక వ్రాయమంటారా? ఏం దుర్గా, ఇంకా 2 రోజులే టైం ఉంది, ఏమంటావు? అమ్మో అంత వ్యవధి లేకుండా అయితే ఎలాగండి, ఏదైనా తీసుకోవాలన్నాను, మరో ముహూర్తం చూడమనండి. అది పిబ్బే మరో 3 మాసాల వరకు ముహూర్తమే లేదండి. ఆలస్యం అమృతం విషయం అన్నారు, ఎందుకు వచ్చింది ఈ ముహూర్తానికి కానిచ్చేద్దాం. సరే కానీ అండి, మీ అందరికీ అయితే అలాగే చెప్తాం చెప్తాం. నాన్న నాకు ఇబ్బంది వద్దు, కాస్త విషయం ఇచ్చి నన్ను చంపండి, నా పేడ విరగడైపోతుంది. ఓసి నీనోరు బడా సుభమాన లగ్నపతి దాకా ఏమిటా మాటలు? ఏముంది ఒళ్ళు పొగరు పొరే. ఎలా మీ చేస్తున్నావు అంటే నేను సహించండి. అంతవరకు వచ్చావన్నమాట. అవును, ఎలా మాట విని పెళ్ళాచ్చు లేదా ఎంతవరకు వెళ్ళిపోతాను? కొడతానా? ఒక చీరేస్తానా? నా కూతురు పెళ్ళాపడే నువ్వే వెళ్ళరా, పోరే. పోతాను. పోయే ముందు ఒక్క మాట మాత్రం చెప్పుకోక, నువ్వు చేసిన పాపాలకి ఫలితం అనుభవించకపో. వస్తాను. పెద్ద వేదాంతి కదా బయలుదేరాడు. ఎన్నింటి వాసాలు లెక్కటి రకం. నమస్తే బాబు గారు. నమస్తే.
నేవటో ఎలా వచ్చావు? వచ్చా, ఆ పెళ్లి హడావుల నుంచి బయటపడి ఇప్పుడు వచ్చా. వెళ్ళా ఎవరికి? నీకే. అదే మా పద్మం పెళ్లి చేసుకుంటాను. అంటే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడండి, మా బాబాయ్ మా పిన్ని అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. చివరికి ఇంత పని చేశారన్నమాట. అంటే మీకు ఇష్టం లేదా? మళ్ళీ నాకు పెళ్లి ఏమో. మా పద్మ కూడా ఇష్టం లేదండి, పాపం అది మధువుని ప్రేమించింది. మధు ఎవరు? అదే ఆ రోజు పూణే కేసులో మీరు జైలు పంపించారు చూడండి. అతను ఆ దౌర్భాగ్యుని ప్రేమించిందని ఆ రహస్యం చెప్పడానికి వచ్చాను. అతను అట్లాంటి వాడు కదండి, నిర్దోషి. ఇదిగో చూడండి, మీకు అర్థమవుతుంది. పెళ్లి ముహూర్తం పోయినా పర్వాలేదు, కానీ నా ఆఖరి మాటగా చెప్తున్నాను విను. నేనేమైపోయినా నాకు పర్వాలేదు. నీ జీవితానికి ఒక దారి చూపాలనుకున్నాను. ఆ ఆశ నెరవేరకుండానే నీకు నేను దూరం అయిపోతున్నాను. నేను తిరిగి వస్తానని ఎదురు చూడుతున్నాను. అక్క, నీ వంటి పవిత్ర స్త్రీమూర్తిని నేను ఇంతవరకు చూడలేదు. కడసారిగా నీ పాదాలకు నమస్కరించాలని బుద్ధిపుట్టింది. నన్ను తీరుతో తక్క తిరిగి రావద్దని చెప్పి నా కంటే సార్ వస్త అంతగా వెళ్ళాలనంటే ఆ కత్తి నా గుండెల బుద్ధి కాలు కదుపు. అక్క, తమ్ముడు బ్రతుకు నూరేళ్ళు పంట కావాలనే అక్క ఆశిస్తుంది. లేని ఖర్చుతో అన్యాయంగా ఒకని హత్య చేసి మళ్ళీ జైలు పాలు కావడం నేను సహించలేను. తమ్ముడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు మాత్రం నేను స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఎక్కడ? ఎలాగైనా నేను జైలు పాలు కాక తప్పదు. ఎన్ని నేరాలు చేసినా ఒకటే శిక్ష, ఆఖరుసారైనా వచ్చిన పని నెరవేర్చుకుని వెళ్ళడంలో చుట్టూ. ఈ ఆకర్షణం పద్మను ఆ పాపిస్టు వాడి చేతుల్లో పడకుండా చేయడమే నా విధి. అవకాశం మించకూడదు, అవతల పెళ్లి జరగబోతుంది. అంటూనే ఆపద్దు. అక్క, ఏమిటిది? ఇచ్చిన మాట తప్పకూడదని ఇంతవరకు నీకు నిజం చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పను. నా పసుపు కుంకుమల్ని కాపాడు తమ్ముడు. నా మంగళసూత్రానికి చేతలు పెట్టొద్దు. ఏమన్నా నిజం చెప్పు. ఆ పేరు నీకేమంటాడు? నా భర్త. ఇది నిజమా లేక నాతో హత్యా ప్రయత్నాన్ని మానిపించడానికి అబద్ధం ఆడుతున్నావా చెప్పు. ఏ ఆడది తన భర్త విషయంలో అబద్ధం చెప్పదు తమ్ముడు. ఇది నిజమే. ఈ నిజం నా ప్రయత్నాన్ని అడ్డలేదు సరికదా? లేని బలాన్ని గర్భవతి అయిన భార్యను విడిచిపెట్టి మరొక పెళ్లి చేసుకోవడానికి, భార్య చనిపోయిందని లోకాన్ని నమ్మించి పెళ్లిపీటల మీద కూర్చునే ఆ నీచుణ్ణి అక్కడికక్కడే 10 మందిలోనూ నరక. సమాజానికి గుణపాఠం నేర్పాలి. భవిష్యత్తులో ఇలాంటి ఆడవాళ్ళ జీవితాలు నాశనం కాకుండా కాపాడడానికి ఇది నాంది ప్రస్తారణ కావాలి. ఏమిటి ఇంకా రాలేదు? ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళాడమ్మా. టైంకి వచ్చేస్తానన్నారు. అయ్యా నా ఉష్ణం గారు, ముహూర్తం వేళ దగ్గర పడుతుంది, పెళ్లి కుమారుని తీసుకురావాలి. ఇంకా తొందరపడతావు, ఒక్కలే ఉండు.
ప్రచ్చన్న అల్లుడు గారు ఇంకా రాలేదు, మూర్తానికి టైం అయింది, ఎక్కడో తాగి పడిపోలేదు కదా. అదేనండి నేను ఆలోచిస్తున్నాను, అయినా రాకెక్కడికి పోతారు. ఏంటి అల్లుడు నీ పెళ్లి కూడా నువ్వు ఆలస్యంగా వస్తే ఎట్లా చెప్పు, మూర్తానికి టైం అయిపోతుంది, మా గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి, అయినా నువ్వు సమయానికి వస్తావని తెలుసు అనుకో. సరే సరే నీ సూటు పూర్తి చేసి ముందు పెళ్లి పట్టుకో. ఎవరు అడిగి చేసేవి పెళ్లి ఏర్పాట్లని? చిత్తం తల్లుడులో ఉండగా ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఏముంది? అయినా వేళా కూడా కూడా కాస్త సమయం సందర్భం ఉండాలి. మామయ్య ముందు పెళ్లి ఆపు చేయి, ఇది జరగడానికి వీల్లేదు. చూచారా చూచారా అండి, పెళ్లి ఆపు చేయమంటున్నాడు విన్నారా? అయిన వాడు చదువుకున్నవాడు కదని పిలిచి పిల్లనిస్తే పీట్ల మీద పెళ్లి ఆపు చేయమంటున్నాడు విన్నారా? విన్నారా అండి, ఇదిగో ఇలా పది మందిలో నా పరువు తీరు నీకేమైనా బాగుంటుందో చెప్పు. పరువు ప్రతిష్ట, ఇంకా ఎంతకాలం ఈ దొంగ ముసుగు తగిలించుకుని మోసం చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటున్నాం. ఆనంద బాబు గారు ఎందుకు ఈ రాద్ధాంతం పెళ్లి పండిట్లు? కావాలంటే తర్వాత ఏమిట్రా మాటలు? అమ్మా నీకు తెలియదు, ఊరుకోమ్మా, ఈ పెద్ద మనిషి తన బండారం ఎవరికి తెలియదు అనుకుని ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడుతున్నాడు. మామయ్య ఎవరి పాపమైనా ఎల్లకాలం తాగదు, నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలే చివరికి నీ కంఠాలకి ఉచ్చులు బిగిస్తాయని మాత్రం మర్చిపోవు. ఆనంద్ ఆనంద్, ఏ ఎందుకు ఆ బుకాయి? నా భార్య బ్రతకుండగా నువ్వు నీ వాళ్ళు కలిసి గొడ్రాలు గొడ్రాలు అని ఆమె గుండెల్లో శూరాలు గుచ్చి నరకయాపన పెట్టి ఆమె నిండు ప్రాణాలు నిలువురా తీశారు. నా ఆస్తికి అంతస్తుకి ఆశపడి నీ కూతుర్ని కట్టబెట్టి నన్ను నీ చేతిలో కీలుబొమ్మలు చేసుకోవాలని విష ప్రయత్నం చేశాం. పదే పదే ఒత్తిడి చేస్తున్నారని నేను విసుక్కుని సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే మౌనం అంగీకార సూచకమని మీకు మీరే విపరీత వ్యాఖ్యానం చెప్పుకుని నిమిషాల మీద ఈ పెళ్లి ఏర్పాటు చేసి నా నోరు నొక్కాలని చూశాం. కన్న కూతురు కన్నీళ్లతో కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా వినకుండా ఇష్టం లేని పెళ్లితో ఆమె గుంతుకోయాలని చూశాం. తప్పు మీద వ్యామోహంతో చెయ్యాలని నేరాలు చేసి స్వార్థం కోసం అమాయకుల్ని ఆహుతి చేయడానికి సిద్ధపడ్డాం. ఇదేనా నీ పరువు? ఇదేనా నీ పెద్ద మనిషితనం? శాంతి 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 ఉన్నావా? శాంతి బ్రతికే ఉన్నావా? శాంతి 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 అమ్మా శాంతి శాంతి నన్ను క్షమించక్క, తొందర పాటలో నీ ప్రాణాన్ని తీసిపోయాను, నన్ను క్షమించక్క. బాధపడకు తమ్ముడు, నాకేం పర్వాలేదు, నీతో నీరు లాంటిది. ఎంత తవ్విన వాళ్లకు అంతే లభిస్తుంది. అపోహ ఆవేశం ఎంత అత్యాచారాలకు దారితీస్తుందో ఎప్పుడైనా గుర్తించావా? శాంతి శాంతి, ఇతను నీకెలా తెలుసు? శాంతి ఇది నాకు ప్రాణదానం చేసిన దేవత, నన్ను సొంత తమ్ముడిలాగా ఆదరించిన అనురాగమూర్తి, తన భర్త ప్రాణాల కోసం ఆత్మత్యాగానికి సిద్ధపడ్డా మహా ఇల్లాలి. అక్క నువ్వు ధర్మపత్ని, అక్క ధర్మపత్ని. రండి ఇన్స్పెక్టర్ గారు, సమయానికి వచ్చారు. ఈ మధు గారు నాన్న అల్లరి చేస్తున్నారండి, పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేశారండి. మీరు కొంచెం ఆలస్యం చేసి ఉంటే ఎన్ని హత్యలు జరిగిపోయావు, ముందు వాడిని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయవలసింది అతను కాదు నిన్ను బాబాయ్, నిన్ను పరిజ్ఞానంగా నేను. ఏమిట్రా పిట్ట కదా వాగుడు నువ్వును, ఈ పెళ్లి పందిట్లో ఉన్న వాళ్ళు నేను ఒక్కడే పెద్ద మనిషిని, నన్ను అరెస్ట్ చేయడం ఏమిట్రా? మిమ్మల్ని ప్రాసిక్యూటర్ గారు ఈయన మాకు జరిగిందంతా చెప్పారు, సాక్ష్యం దొరికింది, నిజం బయటపడింది. చూడండి ఈ ఫోటో గుర్తుపట్టగలరా కొంచెం చెప్పండి. ఇప్పుడే పరోక్షాన్నం. ఏం లాభం లేదు బాబాయ్, మీ ఇద్దరికి ఊరి శిక్ష తప్పదు. ఆఖరిసారిగా దైవాన్ని ప్రార్థించుకోండి, ఒంటికి మంచిది. వేయండి వేయండి. నాకేం తెలియదు బాబు, నేను ఫోటో మాత్రం తీశాను, ఫోన్ చేసింది నాగభూషణం గారి బాబు. బాబు మిస్టర్ మధు, మీరు కూడా స్టేషన్కి రావాలి. మీ మీద కూలీ కేసు పోయినా మీరు జైలు నుంచి తప్పించుకున్న నేరానికి కోర్టులో సమ్ చేసి చెప్పుకోవాలి. ఐఎమ్ రెడీ ఇన్స్పెక్టర్. మధు పర్వాలేదు, మధు చట్టాన్ని ఎవరూ అతిక్రమించలేరు, ధైర్యంగా ఉండి నిన్నగా. అంతవరకు నీ పద్మ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆనంద్ బాబు ఆవేశంతో పొరపాటు చేశాను, నువ్వు క్షమించు అక్క. వస్తానక్క. Yeah.
వధువరులను దీవించండి నాగభూషణం గారు. నన్ను దీవించమంటావా? వాడు బాగుపడడానికి ఇష్టం లేదా? అవునండి, పరలోకం పోయే వాళ్ళు మన దీవెళ్ళని ఎందుకు? అదే సరే.